బంగారుకొండ యశ్వదంతుడు మైనాకుడు రుద్రయ్య మేనల్లుళ్ళు వారి తల్లిదండ్రులు వారి చిన్నతనంలోనే పోయారు అప్పట్నుంచి రుద్రయ్యే వారిని పెంచి చేశాడు గురుకులంలో విద్యాబుద్ధులు చెప్పించాడు ఇద్దరిలోనూ యశ్వదంతుడంటే ఆ దంపతులకి అభిమానమెక్కువ వారికి మగబిడ్డలు లేరు కిరణ్మయ్ ఒక్కతే సంతానం కిరణ్మీ యశ్వదంతుడికిచ్చి పెళ్లి చేయాలని వారి ఆలోచన ఒకనాడు రుద్రయ్య ఇంటికి రాగానే అరుగు మీద కూర్చొని రేపు మహారాజుగారు మిమ్మల్ని రమ్మని చెప్పారు అని అన్నాడు యశ్వదంతుడు మైనాకుడు తలాడించారు జంభావి భర్తకు మంచినీళ్ళిస్తూ కొలువిస్తానన్నారా అని అడిగింది ఎందుకివ్వరే మొన్న విజయదశమికి జరిగిన రకరకాల పోటీలలో మనవారు ప్రథములుగా వచ్చారు రాజుగారి దృష్టి వీరి మీద పడింది అని రుద్రయ్య అన్నాడు యశ్వదంతుడు మైనాకుడు ఇద్దరూ ఎంతో సంతోషించారు మర్నాడు మహారాజును కలవడానికి అన్నదమ్ములిద్దరూ బయలుదేరారు రుద్రయ్య వారికి అక్కడ ఎలా మెలగాలో చెప్పాడు రుద్రయ్య ఓ దుర్గాధిపతిగా ఉంటున్నాడు మహామంత్రి అప్పయ్య భట్టు వీరిద్దరినీ మహారాజు కేసరి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు ఎందుకు వచ్చారు అని మహారాజు విసుగ్గా అడిగాడు యశ్వదంతుడు వినయంగా వచ్చిన పని చెప్పాడు మీకుద్యోగం కావాలా మీరు వీరులా సూరులా అని ఎక్కిరింపుగా అడిగాడు రెండూను అని మైనాకుడు చెప్పాడు వీరులు సూరులు నా దగ్గర చాలామంది ఉన్నారు మీ అవసరం నాకు లేదు ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు వంటవాళ్లు కావాలి చేస్తారా అని కేసరి నవ్వుతూ అడిగాడు ఇతరులను అవమానించడమే ఆయన పని క్షమించాలి మహారాజా మేము వంటవాళ్లం కాము అని యశ్వదంతుడన్నాడు మీరు ఏమీ చేయలేరు తినడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు చెవట ముఖాలు అని మహారాజనగానే మైనాకుడికి చాలా కోపం వచ్చింది ఇంతదాకా మహారాజని నిగ్రహించుకొని ఉన్నాడు ఇక ఆగలేక వీరులను అవమానించడం మీ ఏలిక లక్షణం కాదు మీరు చెయ్యమన్నా ఇక్కడ నౌకరీ చెయ్యం లేని రాజుకొలువు క్షేమం కాదు నడువన్నయా పోదాం ఇంకా ఇక్కడెందుకు అని మైనాకుడు సమాధానం చెప్పాడు గుణాఢ్యకేసరి దానితో కోపంతో బుసలు కొట్టి ఈ ఇద్దరిని బంధించి ఖైదులో పారేయండి అని భటులతో చెప్పాడు పది మంది భటులు ముందుకు వచ్చారు నేరం చేయకుండా శిక్ష సెభాష్ పిచ్చివాడివి సింహాసనం మీద పనికిరావు దిగిపో అని మైనాకుడు గట్టిగా అరిచాడు అన్నదమ్ములు భటుల మీద కత్తి ఆ వీరుల ముందు రాజభటులు తాళలేక పడిపోయారు అక్కడ ఉండటం ప్రమాదమని ఇద్దరూ వేగిరం బయటకు వచ్చి గుర్రాలెక్కారు మనమింటికి పోతే భటుల్ని అక్కడికి పంపిస్తాడు మామయ్య మన వల్ల ఇరుకున పడతాడు ఎక్కడికైనా పారిపోదాం వీడి రాజ్యంలో మనకు భద్రత ఉండదన్నయ్య అని మైనాకుడన్నాడు అన్నాడు యశ్వదంతుడు అందుకు ఒప్పుకున్నాడు వెనకాల రాజభటులు వీరిని పట్టుకోవడానికి తరుముకొని వస్తున్నారు అన్నదమ్ములు గుర్రాల వేగాన్ని పెంచారు ఎటు వీలుంటే గుర్రాల్ని అటు పరుగు తీయిస్తున్నారు గుట్టలు కాలువలు తోటలు దాటి అరణ్యంలోకి వచ్చారు కొంతసేపటికి వారు అలా చాలా దూరం వచ్చేశారు వెనక రాజభటుల కోలాహలం ఏదీ కనిపించలేదు హమ్మయ్య బ్రతుకు జీవుడా అని అనుకుంటూ గుర్రాలు దిగారు గుర్రాలు బాగా అలసిపోయి ఉన్నాయి వాటిని మేతకు వదిలివేశారు అప్పటికి బాగా చీకటి పడింది అడవిలోకి క్రూర జంతువులన్నీ వేటకు బయలుదేరాయి ఓ సింహం వీరిని చూసింది ఇద్దరు పక్కనున్న చెట్టెక్కి కూర్చున్నారు సింహం చెట్టు కిందే కూర్చొని ఉన్నది ఎప్పుడు దిగితే అప్పుడే వీరిని పడదామని చూస్తోంది అలసట ఆకలి ఆందోళనలతో వారు చెట్టుపై కాలక్షేపం చేశారు తెల్లవారే ముందు సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలా వాళ్ళు నాలుగు రోజులు అడవిలోనే ఉన్నారు అన్నయ్య ఈ పాటికి గొడవ మాసిపోయి ఉంటుంది ఇంటికి వెళ్దాం మామయ్య మనల్ని గురించి కంగారు పడతాడు అని మైనాకుడన్నాడు లేదు తమ్ముడు మహారాజు అంత తేలికగా మరిచిపోతాడనుకోను నేను పోయి పరిస్థితి చూసొస్తాను లేకపోతే ఇద్దరం ప్రమాదంలో పడతాం ఏమీ లేకపోతే తిరిగి వచ్చి నిన్ను తీసుకుపోతాను అని యశ్వదంతుడు చెప్పాడు మైనాకుడు ఇందుకు అంగీకరించాడు యశ్వదంతుడు సాయంత్రానికి గ్రామం చేరుకున్నాడు రచ్చబండ దగ్గర ఓ ముసలమ్మ ఎదురై మీ ఇంటి దగ్గర రాజభటులు కాపలా ఉన్నారని మహారాజు మీకోసం గాలిస్తున్నాడని వెంటనే పారిపోమని చెప్పింది యశ్వదంతుడు ఇక ఇంటికి పోవాలనే ఆలోచన విరమించుకున్నాడు దాకా వచ్చి కబురు చెప్పకుండా పోవడం ఎలా యశ్వదంతుడు చీకటి పడేదాకా తోటలో తిరిగాడు గుర్రాన్ని ఒక చోట కట్టి దుప్పటి ముసుగు వేసుకున్నాడు నడిచి ఇంటి వెనకకు వచ్చాడు రాజభటులు పది మంది ఇంటి ముందరే ఉన్నారు ఇంటి ముందున్న వేప చెట్టు కింద కూర్చొని పైలాపచ్చి సాడుకుంటున్నారు వెనక వైపున ఎవరూ లేరు వెనక వైపున ఎత్తైన గోడ ఉన్నది యశ్వదంతుడు గన్నేరు చెట్టు మీదగా గోడెక్కాడు దానిమీద నుండి గడ్డివాము మీదకు దూకాడు జంభావి ఆవు పాలు పిండుతోంది చీకట్లో ఓ మనిషి గోడ మీద నుండి దూకడం చూసి దొంగ దొంగ అంటూ బిగ్గరగా అరిచింది నేనే అత్తయ్యా అని యశ్వదంతుడు మెల్లిగా అన్నాడు నువ్వారా బాబు మీరేమైపోయారోనని పెట్టుకున్నాం అసలు ఈ గొడవంతా ఏమిటి రాజభటులు మా ప్రాణాలు తోడేస్తున్నారు అని జంభావి అన్నది కిరణ్మై హడావిడిగా వచ్చి అమ్మా నువ్వు అరవడం చూసి రాజభటులు వస్తున్నారు అని చెప్పింది రాణి వాళ్ల భరతం పడతాను అని యశ్వదంతుడు ధీమాగా ఒరలో నుంచి కత్తి తీసి అన్నాడు అంతమందితో ఎలా పోరాడతావు బావా నా మాట విని ఎక్కడైనా దాక్కో దుస్సాహసం పనికిరాదు అని కిరణ్మై హితవు చెప్పింది వెంటనే యశ్వదంతుడు పశువుల కొట్టంలోని గడ్డి బుట్టలో దాక్కున్నాడు జంభావి పైన గడ్డి వేసింది ఎక్కడ దొంగ అని నలుగురు భటులు వచ్చారు చీకట్లో కనపడక దొంగనుకున్నాను అది పిల్లి అని జంభావి నిశ్చింతగా అన్నది భటులకి ఆమె సమాధానం తృప్తి కలిగించలేదు పెరడంతా వెతికారు పశువుల కొట్టం కూడా వెతికారు యశ్వదంతుడికి కన్నంలో నుండి అంతా కనిపిస్తూనే ఉన్నది గడ్డికి ఒళ్లంతా దురద వేస్తోంది రాజభటులు దగ్గరకు రాగానే తుమ్ము కూడా వచ్చింది ఆపుకుందామనుకున్నా శక్యం కాలేదు వెంటనే గట్టిగా తుమ్మేశాడు ఎవరా తుమ్మింది అని ఓ భటుడు మిగిలిన వారిని అడిగాడు మేమెవరం కాదు నడువు పోదాం ఇక్కడెవరూ లేరు ఆట మంచి పట్టులో వదిలివచ్చాం అని ఇంకో భటుడన్నాడు రాజభటులు వెళ్లిపోయారు యశ్వదంతుడు పెరట్లోని అరుగు మీద కూర్చున్నాడు రుద్రయ్య ఇంకా కొలువు నుండి రాలేదు జంభావి అన్నం పెట్టింది యశ్వదంతుడు జరిగిందంతా ఆమెకు చెప్పాడు మహారాజునన్న అహం వాణ్ణి ఏడిపిస్తోంది మిమ్మల్ని పట్టుకొని పెద్ద శిక్ష వెయ్యాలని ఉన్నాడు కనుక కొన్నాళ్లపాటు పరాయి రాజ్యంలో తలదాచుకోండి కనిపిస్తే ఏమైనా చేస్తాడు అని జంభావి హితవు చెప్పింది యశ్వదంతుడు వాళ్ల అత్త చెప్పిన విషయాలన్నీ విన్నాడు కాని మధ్య మధ్యలో వాళ్ల అత్తయ్య అప్పుడప్పుడు పెరట్లో నుంచి ఇంట్లోకి వెళ్ళి తొంగి చూసి మళ్ళీ తిరిగి వచ్చేది జంభావి మాటలు చేతలు ఓ భటుడికి అనుమానం తెప్పించింది యశ్వదంతుడు కాని మైనాకుడు కాని వచ్చి ఉండవచ్చుననిపించింది ఆ ఇద్దరినీ పట్టుకున్న వారికి మహారాజు రెండు వేల వరహాలు బహుమతి ప్రకటించి ఉన్నాడు భటుడికి ఆశ పీకింది గోడ వెనకాల చెట్టు దగ్గరకు పోయి నిలబడ్డాడు యశ్వదంతుడు గోడెక్కుతున్నాడు భటుడు అది చూశాడు ఏమీ అరవకుండా యశ్వదంతుడు కొంత దూరం వేచి ఉండి తర్వాత మెల్లిగా అతన్ని అడవిదాకా వెంబడించాడు కాసేపటికి యశ్వదంతుడు నడిచి వెళ్లి గుర్రాన్ని తీసుకొని మైనాకుడున్న ప్రదేశానికి వెళ్ళిపోయాడు భటుడు అతన్ని అనుసరిస్తూనే ఉన్నాడు యశ్వదంతుడు మైనాకుణ్ణి చూసి తమ్ముడు మనం ఇప్పట్లో ఇంటికి పోలేం పరిస్థితులు విషమించి ఉన్నాయి ఏదైనా పక్క రాజ్యం పోదాం అని తమ్ముడికి చెప్పాడు అలాగే చేద్దాం ఉదయాన్నే బయలుదేరదామన్నయ్య అని మైనాకుడన్నాడు అప్పటికి నడి రాత్రైంది అన్నదమ్ములు చెట్టు మీద పడుకున్నారు భటుడు వారి మాటలు వింటూనే ఉన్నాడు అతడి కళ్ళు మెరిశాయి వెతుకుతున్న ఇద్దరూ దొరికారు ఇక సమస్య వీరిని ఎలా కోటకు తీసుకుపోవాలన్నది ఇద్దరూ వీరులు తను ఒంటరిగా ఎదురించలేడు పోయి రాజుగారి సహాయం అడిగి తెచ్చేసరికి వీరు జారుకోవచ్చు భటుడు బాగా ఆలోచించి ఓ వలపన్నాడు వార్తకుడిగా వేషం మార్చుకున్నాడు కొన్ని పళ్ళు కోసి మూటగట్టి గుర్రం మీద వేసుకొని వీరు పడుకొనున్న చెట్టు ముందు ఆగాడు తెల్లవారింది మైనాకుడు నిద్రలో నుంచి లేచి అక్కడ ఉన్న భటుణ్ణి చూశాడు మెల్లిగా అన్నను తట్టి లేపి ఎవరంటావన్నయ్య అని అడిగాడు భయం లేదు ఓ వర్తకుడిలాగా ఉన్నాడు అని యశ్వదంతుడు అన్నాడు ఇద్దరూ చెట్టు దిగి వచ్చారు ఎవరయ్యా నువ్వు అని యశ్వదంతుడు అడిగాడు నా పేరు బేహారగుప్త పొరుగున ఉన్న ధారా రాజ్యం వర్తకం మీద ఇక్కడికొచ్చాను స్వదేశం వెళ్ళిపోతున్నాను అని అతనన్నాడు తర్వాత బేహారగుప్తా వారికి కొన్ని పళ్ళిచ్చాడు వాళ్ళు అవి తిన్నారు ఆకలి తీరింది ముగ్గురికి స్నేహం కుదిరింది మీ రాజుగారు వీరులని ఆదరిస్తారా అని మైనాకుడు ఆత్రంగా అడిగాడు ఓ ఆయనకు వీరులంటే వల్ల మాలిన అభిమానం వీరులని నెత్తిమీద పెట్టుకుంటాడు మంచి ఉద్యోగాలు ఇస్తాడు అని బేహారగుప్త అన్నాడు అన్నయ్య మనం ధారారాజ్యం పోదామా అని మైనాకుడనగానే మనం కొత్త కథ మనల్ని ఎలా తీసుకుంటారు అని యశ్వదంతుడు అడిగాడు ఆ సందేహం వద్దు కోటలో నాకు వారున్నారు వారి ద్వారా మీకు కొలువు ఇప్పిస్తాను నాతో రండి అని బేహారగుప్త అన్నాడు ఈ పరిస్థితిలో అంతకంటే మంచి అవకాశం రాదని అన్నదమ్ములు అతడి వెంట బయలుదేరారు రాజధాని ఇరవై క్రోసులుంటుంది గుర్రాల మీద అయితే అనుమానం వస్తుందని కొంత దూరం పోయాక భటుడు ఓడ ఎక్కించాడు నాలుగు రోజుల్లో ఓడ రాజధాని చేరుకుంటుంది రేవులో భటులు ఎలాగో ఉంటారు వారి సాయంతో వీరిని ఎలాగైనా కోటకు తీసుకుపోవచ్చు బహుమానం కొట్టేయచ్చు తన పతకం పారినందుకు భటుడికి ఎంతో ఆనందంగా ఉన్నది ఇలా మూడు రోజులు ప్రయాణం జరిగింది ఆ ఓడలో భటుడి బంధువు కనిపించాడు ఎక్కడికి ఈ వేషమేమిటి అని బంధువు అడిగాడు దగ్గరలో ఎవరూ లేరని తన సాహసం తన పతకం బంధువుకి చెప్పుకున్నాడు ఇది కాస్త మైనాకుడు విన్నాడు యశ్వదంతుడు ఆ సమయంలో ఓడ పైభాగంలో ఉన్నాడు మైనాకుడు పోయి ఈ విషయం అన్నతో చెప్పాడు అన్నయ్య ఆ భటుణ్ణి సంహరిద్దామా అని మైనాకుడు అడిగాడు దానివల్ల మనకు ఉపయోగమేమిటి అని యశ్వదంతుడు అడిగాడు యశ్వదంతుడు మైనాకుడు చీకటి పడే సమయంలో సముద్రంలోకి దూకేశారు ఈదుకుంటూ ముందుకుపోయారు చీకటి అనంతమైన సముద్రం ఎంతసేపిలా ఈదడం అలసిపోయినా నెమ్మదిగా ఈదుతూనే ఉన్నారు ఇలా తెల్లవారింది దూరంగా దీవిలా కనిపించింది ఇద్దరికీ ఉత్సాహం వచ్చింది ఈదుకుంటూ అక్కడికి పోయారు నేలమీద పడుకొని చాలాసేపు నిద్రపోయారు ఎండ బాగా రాగానే ఆకలి వేస్తోంది ఇద్దరూ దీవిలోపలికి నడిచారు ఎంత దూరం నడిచినా మైదానం ఇసుక అక్కడక్కడా చిన్న చెట్లు మాత్రమున్నాయి సాయంత్రమైనా వారి ఆకలి తీరే మార్గం కనిపించలేదు మైనాకుడు ఆకలికి ఆగలేక ఓ చెట్టు ఆకులు నమిలేశాడు అవి చాలా తీయగా ఉన్నాయి ఆకలి తీరింది కానీ వెంటనే మైనాకుడి శరీరం మీద ఆకులు మలిచాయి అవి ఎంత ఊడబీకినా రాలేదు శరీరమంతా ఆకులు మలిచాయి కత్తితో గుచ్చినట్లు బాధ మైనాకుడు తట్టుకోలేక అరవసాగాడు వద్దురా అంటే విన్నావా కొత్తచోట జాగ్రత్తగా ఉండాలి అని యశ్వదంతుడు తమ్ముణ్ణి తిట్టాడు మైనాకుడు నడవలేక ఓ చోట కూలబడ్డాడు యశ్వదంతుడు తమ్ముడి బాధ చూడలేక ఎవరైనా కనిపిస్తారా అని ముందుకుపోయాడు కొంచెం దూరంలో గుబురుగా గుండ్రంగా ఎర్రటి చెట్లు కనిపించాయి వాటి మధ్య పర్ణశాల కనిపించింది యశ్వదంతుడు అక్కడికి వెళ్ళాడు ఓ ముసలి యోగి నీటి మడుగులోని రాయి మీద ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేసుకుంటున్నాడు యశ్వదంతుడు పలకరించడమా వద్దా అని మీమాంసగా నిలబడ్డాడు యోగి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఈ మడుగులోని నీళ్లు నీ తమ్ముడి చేత తాగించు ఆకులు రాలిపోతాయి అని యోగి అనగానే వెంటనే యశ్వదంతుడు కుండ తీసుకొని నీళ్లు నింపి వెంటనే మైనాకుడి దగ్గరకు పరిగెత్తాడు మైనాకుడికి నీళ్లు తాగించాడు ఆకులన్నీ రాలిపోయాయి శరీరం యథాప్రకారంగా తయారైంది ఎవరో ఆ మహానుభావుడు నేను కూడా దర్శనం చేసుకుంటానన్నయ్య అని మైనాకుడన్నాడు ఇద్దరూ కలిసి మళ్లీ యోగి దగ్గరకు వెళ్లారు వాళ్లు వెళ్లేసరికి యోగి తపస్సులో ఉన్నాడు తెల్లవారినా కళ్ళు విప్పలేదు మైనాకుడికి విసుగ్గా ఉన్నది పిలుద్దామా అన్నయ్య అని అనగానే వద్దు తపస్సు భంగమైతే కోపిస్తాడు అని యశ్వదంతుడన్నాడు ఇలా రెండు రోజులు గడిచాయి యోగి మాత్రం కళ్ళు తెరవలేదు మైనాకుడికి విసుగు కలిగింది కాని యశ్వదంతుడు అతన్ని ఓర్పుగా ఉండమని ఎన్నోసార్లు హెచ్చరించాడు రెండు రోజుల తర్వాత ఓ సమయానికి యోగి కళ్ళు తెరిచాడు స్వామి మాకు ఈ దీవి నుండి బయటపడే మార్గం చెప్పండి అని మైనాకుడన్నాడు ఇక్కడికి అందరూ రాలేరు నాయన అదృష్టముండాలి ఎందుకంటే ఇక్కడికి దగ్గరలో బంగారు కొండ ఉన్నది మీకు కావాల్సినంత బంగారం తెచ్చుకొని రండి అప్పుడు చెబుతాను అని యోగి అన్నాడు బంగారం మాట వినగానే మైనాకుడికి ఉత్సాహం వచ్చింది కష్టపడినా ఫలితం దక్కింది ఇద్దరూ దక్షిణంగా యోగి చెప్పిన దిశలో బయలుదేరారు కొంచెం దూరం నడవగానే ఆకుపచ్చని నీటితో ప్రవహిస్తున్న కాలువ కనిపించింది అది దాటితే గాని ముందుకు పోవడానికి లేదు నీరు సలసలా మరుగుతున్నట్లున్నది చాలాసేపు దిక్కులు చూశారు పక్కనే పెద్ద పెద్ద ఆకులు గల చెట్టు కనిపించింది యశ్వదంతుడు ఒక ఆకు కోసి నీటిలో వేశాడు ఆకు రాయిగా మారిపోయింది యశ్వదంతుడు దానిమీద నిలబడ్డాడు అది మునిగిపోలేదు వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది తర్వాత వారిద్దరూ కలిసి ముప్పై ఆకులు కోశారు ఒక్కొక్క ఆకే వేస్తూ పోయారు ఇద్దరూ సులభంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు అవతల వైపున విశాలమైన ఆవరణలో పెద్ద భవనం కనిపించింది చక్కటి వాయిద్యాలు వినవస్తున్నాయి అన్నయ్య బహుశా కోటలో ఈ దేశం రాజుండవచ్చు పోయి చూద్దాం తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని మైనాకుడన్నాడు ఇద్దరూ కలిసి కోటలోకి ప్రవేశించారు భవనంలోకి వచ్చారు రంగురంగు తోరణాలతో కోట ఎంతో సుందరంగా వెలిగిపోతోంది కూర్చోడానికి బంగారపు సింహాసనాలున్నాయి మీద నడుస్తూ ఉంటే మేఘాల మీద తేలుతున్నట్లున్నది అక్కడ ముగ్గురు అప్సరసలు నాట్యం చేస్తున్నారు ఇరువైపులా ఉన్న సింహాసనాల్లో వరుసగా అనేక మంది మగవారు కూర్చొని ఉన్నారు వీరిని చూసి వెంటనే నాట్యమాపేశారు రండి వీరాధి వీరులారా అని ఓ అప్సరస పిలిచింది ఎవరు మీరు ఏమిటిదంతా అని మైనాకుడు అడిగాడు ప్రశ్నలు తర్వాత అలసిపోయి ఉన్నారు స్నానం చేసి విశ్రమించండి అని వారు చెప్పారు స్నానాలైన వెంటనే జలతారు బట్టలు వచ్చాయి అవి ఎంతో అందంగా ఉన్నాయి పిండి వంటలతో భోజనం సిద్ధమైంది అప్సరసలు ముగ్గురు వారు భోజనం చేస్తూ ఉండగా దగ్గర కూర్చొని రకరకాల కబుర్లు చెప్పారు వారు ఎవరో మాత్రం చెప్పలేదు అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు కర్పూర తాంబూలాలు నములుతూ ఉండగా తిరిగి వారి నాట్యం ఏర్పాటైంది తెలుపు ఎరుపు పసుపు రంగుగల వస్త్రాలలో అప్సరసలు ఆనందంగా నాట్యం చేస్తున్నారు తెలుపు అప్సరస మీద మైనాకుడి కన్ను పడింది ఆమె దగ్గరకు వచ్చి నా నాట్యం ఎలా ఉంది అని అడిగింది అద్భుతం సుందరి అద్భుతం ఇటువంటి నాట్యం నేను ఎక్కడా చూడలేదు అని మైనాకుడు ఆమెను కౌగిలించుకున్నాడు అంతే మైనాకుడు అక్కడ లేడు యశ్వదంతుడు ఆశ్చర్యపోయాడు నా తమ్ముడేడి అని ఆశ్చర్యంగా అడిగాడు మిగతా వారిలాగే బంగారపు కుర్చీల్లో కూర్చొని ఉన్నాడు అంటూ ఓ గది చూపించింది అది వస్తున్నప్పుడు చూసిందే అక్కడ ఉన్నవారంతా రాజకుమారులు ఎవరూ నవ్వటం లేదు రెప్పలు కూడా వేయడం లేదు మైనాకుడు చివర్న ఉన్నాడు యశ్వదంతుడు ఏమడిగినా మాట్లాడలేదు వెళ్ళిపోదాంరా అని సైగ చేశాడు మైనాకుడు సింహాసనం నుంచి లేవలేకపోయాడు అప్సరసలు ఏదో చేశారనిపించింది వారు నాట్యం చేసే చోటికొచ్చాడు ఎరుపు రంగు బట్టలోని అప్సరస ఎలా ఉంది నా నాట్యం అని అడిగింది ఏం బాగాలేదు అని యశ్వదంతుడన్నాడు పోని మా నాట్యం బాగుందా అని మిగతా ఇద్దరూ అడిగారు కుప్పిగంతుల్లా ఉన్నాయి ఇది నాట్యమా అని యశ్వదంతుడన్నాడు వెంటనే వారు తిరుగుతున్న తెల్లటి బంతులపై నిలబడి నాట్యం చేశారు యశ్వదంతుడికి ఆ నాట్యం నచ్చినా కళ్ళు మూసుకున్నాడు అదేమిటి నిద్రపోతున్నావా అని నాట్యమాపి ఒక ఆమె అడిగింది మీ తింగర నాట్యం చూడలేక నేను కళ్ళు మూసుకున్నాను అని యశ్వదంతుడన్నాడు ఇంతలో ఏదో చప్పుడైంది మేం వెళ్లే సమయం వచ్చింది మళ్ళీ రాత్రికి వస్తాం అప్పటిదాకా ఇక్కడ ఎవరూ కనపడరు రేపు నీకు మా నాట్యం చూపి పరవసత్వం కలిగిస్తాం అని ముగ్గురూ వెళ్ళిపోయారు మీతో నన్ను రానియండి అని యశ్వదంతుడనగానే వీల్లేదు ఇక్కడ నీకేం భయం లేదు ఇంతలో ఓ సుందరి ఎరుపు ఒకవైపు నలుపు ఒక వైపు గల పళ్లమిచ్చింది ఎరుపు వైపున కొట్టు నీకేం కావాల్సినా వస్తుంది నలుపు వైపున మాత్రం కొట్టకు ప్రమాదం అని అన్నది తర్వాత అందరూ వెళ్ళిపోయారు గది తలుపులు మూసుకుపోయాయి దీపాలు ఆరిపోయాయి యశ్వదంతుడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎరుపు వైపున కొట్టాడు ఏం కావాలి అన్న కేక వినపడింది చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు నువ్వు వెతికినా కనిపించను ఏం కావాలో చెప్పు అని మళ్ళీ వినపడగానే మంచం అని యశ్వదంతుడన్నాడు అన్నాడు నగిషీలు చెక్కిన మంచం వచ్చింది వింజామరలు వాటంతటవే తిరుగుతున్నాయి యశ్వదంతుడు దానిమీద సుఖంగా పడుకున్నాడు పొద్దుటే లేచాడు పళ్ళెం ఎరుపు వైపున కొట్టాడు స్నానం చేయాలి అని అనగానే ఎదురుగా గది తయారైంది గంగాళంలో వేడి నీరు చల్లటి నీరు ఉన్నాయి స్నానం చేసి మంచి దుస్తులు ధరించాడు తర్వాత ఆకలి వేసింది మళ్లీ ఎరుపు వైపున కొట్టాడు ఫలహారం ప్రత్యక్షమైంది పలహారం చేశాక నలుపు వైపున కొడితే ఏమవుతుందో అతనికి చూడాలనిపించింది వెంటనే కొట్టాడు మెరుపులు మెరిసినట్లయింది ఉరుముల చప్పుడు యశ్వదంతుడి మంచం గిరగిరా తిరగసాగింది యశ్వదంతుడు భయాన్ని అణుచుకుంటూ దూకడానికి ప్రయత్నించాడు కానీ సాధ్యపడలేదు మంచం ఎదురుగా ఏర్పడిన తెల్లటి సొరంగం గుండా వేగంగా పయనించసాగింది విపరీతంగా చప్పుడు యశ్వదంతుడు చెవులు మూసుకున్నాడు మంచం ఒక పూల తోటలో ఆగింది ఒక భీకర ఆకారం యశ్వదంతుడి మీద పడింది కత్తి దూశాడు భీకర ఆకారం తల మీద రెండు కొమ్ములున్నాయి వాటి గుండా పొగ వస్తున్నది ఆ పొగకి యశ్వదంతుడికి కళ్ళు తిరుగుతున్నాయి అలాగే తట్టుకొని ఓ కొమ్ము కత్తితో పడగొట్టాడు దానితో అది బాగా కోపంతో యశ్వదంతుణ్ణి నమిలేయడానికి చేతులు చాచింది యశ్వదంతుడు కాలితో బలంగా తన్నాడు అది బోర్లా పడింది అప్పుడే రెండో కొమ్ము కోసేశాడు భీకరాకారం పడిపోయింది కత్తి గురిపెట్టి ఎవరు నువ్వు ఏమిటిదంతా రాత్రి నుండి అంతా మాయగా ఉన్నది అని యశ్వదంతుడు అడిగాడు నేను బంగారు కొండను కాపలా కాసే పిశాచ రాజుని అప్సరసలుగా కనిపించిన వారంతా పిశాచాలే బంగారుకొండకు వచ్చే రాజకుమారులందరూ నా మాయలో పడిపోయారు అంటూ భీకర ఆకారం ప్రాణాలు విడిచింది ఒక్కసారిగా అంతా విధ్వంసమైనట్టు జరిగింది యశ్వదంతుడు ఎక్కడో పడి ఉన్నాడు లేచి చూసేసరికి చుట్టుపక్కల ఏవీ లేవు భవనం మాయమైంది అప్సరసలు లేరు ఇంతలో వెనక నుంచి రాజకుమారులందరూ వచ్చి యశ్వదంతుడి చుట్టూ మూగారు యశ్వదంతుడు వారికి జరిగిన విషయమంతా చెప్పాడు మైనాకుడు యశ్వదంతుణ్ణి కౌగిలించుకొని కృతజ్ఞత చెప్పుకున్నాడు తర్వాత మిగిలిన రాజకుమారులందరూ కూడా కృతజ్ఞత చెప్పుకున్నారు ఎదురుగా బంగారు కొండ కనిపించింది అందరూ కలిసి ఎదురుగా కనిపించిన బంగారు కొండ ఎక్కారు ఎటు చూసినా బంగారు రాళ్ళు చెట్టు చేమ ఏమీ లేదు యశ్వదంతుడు రెండు రాళ్లు మాత్రం తీసుకున్నాడు మైనాకుడు బంగారం చూసి ఒళ్ళు మరిచిపోయాడు ఒక పెద్ద మూట కట్టాడు వీలైనంత బంగారం పట్టుకుపోదామని మైనాకుడికి ఆశ రారా ఆశ కంతెక్కడా అని యశ్వదంతుడు మైనాకుణ్ణి పిలిచాడు మైనాకుడు నోటిలో కూడా చిన్న రాళ్లు పెట్టుకొని అన్నగారి బలవంతం వల్ల బయలుదేరాడు యశ్వదంతుడు వేగంగా నడుస్తున్నాడు మైనాకుడు మామూలుగానే నడవడం కష్టంగా ఉన్నది పడేద్దామా అంటే బంగారం మనసొప్పలేదు ఆయాసపడుతూ నడుస్తున్నాడు దిగి మైదానంలోకి వచ్చారు మైనాకుడు ఇక అడుగు వేయడం కష్టంగా ఉన్నది తూలిపడిపోయాడు చేసేది లేక యశ్వదంతుడు తమ్ముణ్ణి మోసుకొని యోగి దగ్గరకు వచ్చాడు యోగి తపస్సు చాలించి రచ్చబండపై కూర్చొని ఉన్నాడు సాధించావు వీరుడా నాకు సంతోషంగా ఉన్నది అని యోగి అన్నాడు మా తమ్ముడు పడిపోయాడు మాట్లాడడం లేదు అని యశ్వదంతుడన్నాడు దురాశ వల్ల దుఃఖం వస్తుంది అని యోగి మంత్రజలం చల్లగానే మైనాకుడు లేచి కూర్చున్నాడు నా బంగారం నా బంగారం అంటూ గోల చేయసాగాడు మోయలేని బంగారం దేనికి అయినా ఆశకంతెక్కడా బంగారుకొండ మోసుకుపోయినా తృప్తి కలుగుతుందా సుఖం సంపదలో లేదు తృప్తిలో ఉంది అని యోగి మైనాకుణ్ణి మందలించాడు తర్వాత యశ్వదంతుణ్ణి ఎంతగానో ప్రశంసించాడు సాహసం వలన బంగారుకొండ చేరుకున్నా దురాస పడలేదు ఇది నీ గొప్పతనాన్ని చాటుతోంది అని యోగి అనగానే కృతజ్ఞతలు స్వామి ఈ దీవి నుంచి బయటపడే మార్గం సెలవివ్వండి అని యశ్వదంతుడు ఎంతో వినయంగా అడిగాడు యోగి వారికి ఓ తెల్లటి విత్తనాన్నిచ్చాడు మీరు సముద్రం దగ్గరకు వెళ్ళిపోండి అక్కడ పెద్ద చేపంటుంది దానిమీద ఎక్కి కూర్చోండి అది ఎక్కడ ఆగితే అక్కడ దిగి ఈ విత్తనాన్ని పాతిపెట్టి కళ్ళు మూసుకొని కూర్చోండి మీ కళ్లకు మెరుపు మెరిసినట్లు అనిపించినప్పుడు కళ్ళు విప్పండి ఆ చెట్టుకి రెండు కాయలుంటాయి చెరొకటి తినండి మీకు ఉపయోగపడే రెండు వస్తువులు దొరుకుతాయి తర్వాత మీకు శుభాలు కలుగుతాయి అని యోగి అన్నాడు ఇద్దరు యోగి దగ్గర నుంచి సెలవు తీసుకుని మెల్లిగా నడుచుకుంటూ సముద్రానికి వచ్చారు అక్కడ పెద్ద చేప కనపడింది దాని నెక్కారు చేప కొంత దూరం నెమ్మదిగా పయనించి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తసాగింది కొన్ని పగళ్ళు రాత్రిళ్ళు చేప ఆగకుండా పరిగెడుతూనే ఉన్నది ఓ మధ్యాహ్నం వేళ ఒడ్డున ఆగింది ఇద్దరూ దిగి విత్తనాన్ని పాతి కళ్ళు మూసుకొని కూర్చున్నారు అక్కడ ఏమీ జరగటం లేదు మైనాకుడికి విసుగెత్తిపోయింది కాని యశ్వదంతుడు మాత్రం తప్పు యోగి చెప్పినట్టు చేయాలి అని యశ్వదంతుడు తమ్ముణ్ణి ఊరడించాడు ఇలా కొన్ని రోజులైంది మైనాకుడికి నీరసం వచ్చేసింది ఇలా ఎన్ని రోజులు కూర్చోడమన్నయ్యా ఇన్ని రోజులు మనం కళ్ళు మూసే ఉంచాం అసలు చెట్టు మొలిచిందో లేదో కూడా తెలియడం లేదు ఇప్పుడేం చేయటం యోగి చెప్పినట్టు మైనాకుడి కళ్లకు మెరుపు మెరిసినట్లైంది వెంటనే కళ్ళు తెరిచి చూశాడు నల్లటి ఆకులు చిన్న చిన్న ముళ్ళు వేళ్ళు పైకి వస్తున్నాయి అదో ముఖవృక్షం ఆ చెట్టుకి ఒక పెద్ద కాయ ఒక చిన్న కాయ ఉన్నాయి మైనాకుడు వెంటనే పెద్దకాయ కోసి తినేశాడు ఎదురుగా పెద్ద వీణ కనపడింది మైనాకుడు వీణ తీసుకొని వాయించాడు అద్భుతమైన సంగీతం వస్తోంది యశ్వదంతుణ్ణి పిలిచాడు యశ్వదంతుడు ఇంకా తనకు మెరుపు మెరవలేదని కళ్ళు విప్పలేదు మైనాకుడు ఎంత పిలిచినా యశ్వదంతుడు కళ్ళు విప్పలేదు ఇక మైనాకుడికి విసుగు వచ్చింది ఎన్నిసార్లు పిలిచినా అన్న ఇక రాడని మైనాకుడు అక్కడి నుంచి బయలుదేరాడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మరొక కారణమేమిటంటే యశ్వదంతుడి మీద ద్వేషం కలిగింది పైగా తనను రక్షించడం అవమానంగా భావించాడు పైగా యోగి తనను చివాట్లు పెట్టి అన్నను పొగిడాడు ఇది మరీ మంట కలిగించింది మైనాకుడు అలా వెళ్ళి వెళ్ళి ఓ గ్రామం చేరుకున్నాడు చెరువు గట్టు మీద కూర్చొని వీణ వాయించసాగాడు ఆ సంగీతం అశేష గ్రామాన్ని అక్కడికి రప్పించింది ధనవంతులు వరహాలు ఇచ్చారు మైనాకుడు వీణ ఆపాడు గ్రామ పెద్ద అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు మైనాకుడు వరహాలు లెక్కించుకున్నాడు మూడు వందల ఇరవై బాబు నీ సంగీతం ఎంతో బాగుంది నువ్వు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి అని గ్రామ పెద్ద అనగానే మైనాకుడు సరే వస్తాను అని అన్నాడు గ్రామ పెద్ద పిండి వంటలతో అతనికి భోజనం పెట్టాడు భోజనం తిన్నాక గ్రామ పెద్ద మైనాకుణ్ణి చూసి బాబు ఇటువంటి సంగీతం నేనింతదాకా వినలేదు చాలా బాగుంది మా రాజుగారు సంగీత ప్రియులు రేపు నిన్ను ఆయన దగ్గరకు తీసుకుపోతాను అని గ్రామ పెద్ద అనగానే మైనాకుడికి ముందు జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది ఒకనాడు తన మేనమామ రుద్రయ్య కూడా ఇలానే వారిని తమ రాజు వద్దకు తీసుకొని వెళ్ళడం రాజు అవమానించడం తర్వాత ఇదంతా జరగడం అతనికి జ్ఞాపకం వచ్చింది కేసరిలాగే ఈ రాజు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తాడేమో అయినా అతని కాళ్ల దగ్గరికి పోతే చులకనగా ఉంటుంది ఇలా మైనాకుడు ఆలోచించి వద్దండి నాకు ప్రజాభిమానం చాలు రాజాశ్రయం ఇష్టం లేదు మీరు అలాంటి ప్రయత్నాలేవీ చేయకండి అని అన్నాడు మరుసటి రోజు గ్రామంలో సంగీత కచేరీ చేశాడు పెద్దలు పిన్నలు పామరులు అతడి వీణానాదం శరీరం మైమరచి విన్నారు బహువిధాల కానుకలు ముట్టజెప్పారు క్రమంగా అతడి పేరు చుట్టుపక్కల వ్యాపించింది ఈ విషయం ఆ దేశపు రాజైన ఆదిత్య పల్లవకి కూడా తెలిసింది వెంటనే సేనాపతిని మైనాకుణ్ణి సగౌరవంగా తీసుకురమ్మని పంపించాడు సేనాపతి వచ్చి మైనాకుణ్ణి కలుసుకొని ఈ గ్రామ ప్రజలంతా మీ సంగీతం విని ఎంతో ఆనందించారట మా రాజుగారు ఈ వార్త విన్నారు మిమ్మల్ని సగౌరవంగా రాజసభకు తీసుకురమ్మన్నారు అని సేనాపతి అనగానే నేను రాను అని నిక్కచ్చిగా చెప్పాడు ప్రభువులు ఎంతో కుతూహలంగా మీకోసం ఎదురు చూస్తున్నారు మీరు ఏం కోరినా ఇస్తారు అని సేనాపతి చెప్పగానే ఏమిచ్చినా రాను అని మైనాకుడన్నాడు సేనాపతి పోయి ఈ విషయం మహారాజుకు చెప్పాడు పక్కనే ఉన్న మహామంత్రికి కోపం వచ్చింది ఎంత అహం ప్రభువులు రమ్మంటే రానని తిరస్కరిస్తాడా అతణ్ణి బంధించైనా తీసుకురాలేకపోయావా అని మహామంత్రి కోపంగా అన్నాడు వెంటనే ఆదిత్య పల్లవ అమాత్య కళాకారులు నిరంకుశులు వారిని భయపెట్టి లాభం లేదు రేపు మీరు స్వయంగా వెళ్ళి పదివేల వరహాలు సమర్పించి మా ఆహ్వానం అందజేయండి అని ఆదిత్య పల్లవ అన్నాడు మహామంత్రి బయలుదేరి వెళ్ళాడు మైనాకుడు అప్పుడు వీణ వాయిస్తున్నాడు గ్రామమంతా అతడి ముందు ఉన్నది మహామంత్రి కూడా పరవశుడయ్యాడు ఆఖర్ణ మహారాజు బహుమానం అందజేశాడు రమ్మని కోరాడు రాజుల కొలువు లేదు నా సంగీతం వినాలంటే మహారాజునే ఇక్కడికి రమ్మనండి అని మైనాకుడనగానే ఆ అహంభావానికి మహామంత్రికి చాలా కోపం వచ్చింది కాని బయట పెట్టలేదు గ్రామ పెద్ద కూడా మైనాకుణ్ణి ఎంతో బ్రతిమాలాడు నాయన పెద్దవారిని మన్నించాలి మహారాజు ఎన్నో గౌరవాలు చేస్తారు వెళ్ళు అని గ్రామ పెద్ద అన్న లాభం లేదండి నేను వెళ్ళను అని మైనాకుడు భీష్మించుకొని కూర్చున్నాడు మహామంత్రి ఇక మాట్లాడినా లాభం లేదని అక్కడి నుంచి బయలుదేరి విడిది చేసిన గుడారానికి వచ్చాడు వట్టి చేతులతో తిరిగిపోవడం ఇష్టం లేదు మహారాజు ఆత్రంగా ఉన్నాడు జరిగింది చెబితే ఎంతో బాధపడవచ్చు ఎలాగైనా మైనాకుణ్ణి తీసుకుపోవాలి మైనాకుడు సంపాదన ఎక్కువయ్యాక వేరే ఇంట్లోనే ఉంటున్నాడు మంత్రి భటుణ్ణి పంపి మైనాకుడి వీణలాగే ఉండే వీణని తెప్పించాడు రాత్రి దీన్ని మైనాకుడి ఇంట్లో పెట్టి మైనాకుడి వీణ పట్టుకురా ఎవరికీ తెలియకూడదు అని మంత్రి చెప్పాడు భటుడు ఆ రాత్రికి అలాగే చేశాడు మరుసటి రోజు ఉదయం చుట్టుపక్కల గ్రామాల నుంచి జమీందారులు ధనవంతులు ఆ రోజు సంగీత కచేరీకి వచ్చారు మైనాకుడు వీణ పట్టుకున్నాడు అది ఎటువంటి రాగాలు పలికించలేదు శత విధాల ప్రయత్నించాడు లాభం లేకపోయింది ఇదేంటి ఇలా జరిగింది ముట్టుకుంటే చాలు అద్భుత రాగాలు పలికించే వీణ మూగపోయిందేం అని మైనాకుడు ఆశ్చర్యపోయాడు మైనాకుడికి సంగీతంలో ఎలాంటి ప్రవేశం లేదు ఏదోలా కచేరీ ముగించడానికి చాలా ప్రయత్నించాడు కాని పలికితేగా కాసేపటికి ఒక ఆలోచన తట్టింది ఇవాల్టికి నా ఆరోగ్యం బాగాలేదు అని విరమించాడు అందరూ ఎంతో ఆశాభంగం చెందారు మర్నాడు వచ్చారు ఆ రోజు వీణ వీణపలకలేదు విసుగొచ్చి అందరూ వెళ్ళిపోయారు నలుగురు నాలుగు మాటలనటం విని అతడికి ఎంతో బాధ కలిగింది ఏం చేయాలో కూడా తోచలేదు చల్లగాలి కోసం ఏటి ఒడ్డున విహరిస్తున్నాడు మహామంత్రి అదే దారిన పోతూ మైనాకుడి దగ్గరకు వచ్చాడు మీ వీణ మూగనోము పట్టిందట అని మహామంత్రి అడిగాడు మైనాకుడు తలవంచుకున్నాడు అంటే మహత్యం వీణలో ఉందన్నమాట మీలో లేదన్నమాటే కదా అని మంత్రి అనగానే అదేం కాదు అని మైనాకుడన్నాడు మరి ఏమైనా ఎందుకు వాయించలేదు అని మంత్రి అనగానే మైనాకుడు మాట్లాడలేకపోయాడు మీ వీణ నాకు దొరికింది ఎవరో దొంగలించి పట్టుకుపోతుంటే నేను పట్టుకున్నాను అని మంత్రి అన్నాడు మైనాకుడికి ప్రాణం లేచి వచ్చింది అది దివ్య వీణ కాదు అందుకే తిప్పలు పెట్టింది మంత్రి మోసాన్ని మైనాకుడు కనిపెట్టలేకపోయాడు నా వీణ ఇచ్చేయండి అని మైనాకుడు ఎంతో బతిమాలతో అడిగాడు మరి మహారాజు దగ్గరికి వస్తారా అని మంత్రి అనగానే వస్తాను అని మైనాకుడన్నాడు వెంటనే మహామంత్రి తనతో మైనాకుణ్ణి రాజభవనానికి తీసుకుపోయాడు ఎలాగైతేనేం ఆ రోజు దర్బార్లో మైనాకుడి వీణానాదం అందర్నీ పరవశుల్ని చేసింది ఆదిత్య పల్లవ ఆనందంతో అతన్ని కౌగిలించుకున్నాడు మీలాంటి కళాకారులు నా దగ్గర ఉండాలి మీరేం కోరినా ఇస్తాను నన్ను నిరాశపరచక నా సభలో ఉండమని ప్రార్థిస్తున్నాను అని మహారాజు ఎంతగానో వేడుకున్నాడు మైనాకుడికి కావాల్సింది కూడా అదే ఇంతదాకా బెట్టు చేశాడు ఇలా చేయడం వల్ల తన విలువ ఎంతో పెరిగింది ప్రభు సరే మిమ్మల్ని కాదంటానా అని మైనాకుడన్నాడు మహారాజు ఎంతో సంతోషించాడు వెండి పళ్ళెంలో పదివేల వరహాలు పట్టుబట్టలు పెట్టి మైనాకుడికి సమర్పించుకున్నాడు అంతేకాక తన భవనం దగ్గరలోనే మైనాకుడికి ఓ అందమైన భవనంలో బస ఏర్పాటు చేశాడు మైనాకుడు తన బసకు రాగానే మహామంత్రి వచ్చి ఏదీ నా సగం వాట అని అడిగాడు సగం వాటా ఏమిటి అని మైనాకుడు ఆశ్చర్యపోయి అడిగాడు నుంచి నీకేం వచ్చినా సగం నాకిచ్చేస్తూ ఉండాలి నీ రహస్యం తెలిసిపోయింది అని మంత్రి అన్నాడు ఇవ్వకపోతే అని మైనాకుడు కోపంగా అన్నాడు మహత్యమంతా వీణదని నీది కాదని చెప్పేస్తాను ఆ వీణ దగ్గర ఉంటే ఏ పిల్లవాడైనా వాయిస్తాడు అని మంత్రి అన్నాడు మైనాకుడికి భయం వేసింది ఇది నలుగురికి తెలిస్తే అప్రతిష్ట ఎవరు తన ముఖం చూడరు వీణ తస్కరిస్తారు తనకు ఇలాంటి వైభవాలుండవు మైనాకుడు బాధగానే ఐదు వేల వరహాలిచ్చేశాడు మంత్రి గర్వంగా వెళ్ళిపోయాడు మైనాకుడికి రాజుగారి అండ పూర్తిగా లభించింది మహారాజు రాజకార్యాలు కూడా మాని అతడి వీణ వింటూ ఉండిపోయాడు ఇది మిగిలిన వారికి ఎంతో ఇబ్బంది కలిగించింది మహారాజు చివరకు పట్టపురాణి భవనానికి పోవడం కూడా మానేశాడు మైనాకుడి వీణానాదం ఉంటే అతడికి ఇంకేమీ అక్కర్లేదు ఎవరైనా పోయి రాచకార్యాల గురించి అవకాశం గాని ప్రవేశం గాని లభించడం లేదు ఇదిలా ఉండగా మైనాకుడు వెళ్ళిపోయాక మరో నాలుగు రోజులు యశ్వదంతుడు కళ్ళు మూసుకొనే కూర్చున్నాడు రెండు మూడు సార్లు తన తమ్ముణ్ణి పిలిచాడు ఎవరూ పలకలేదు తన తమ్ముడు వెళ్లిపోయినందుకు ఎంతగానో బాధపడ్డాడు పోనీలే ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటున్నాడేమో త్వరలోనే అతన్ని కలుసుకోవచ్చు అని యశ్వదంతుడు అనుకున్నాడు ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు అతని కళ్ల ముందు మెరుపు కనిపించింది వెంటనే కళ్ళు విప్పి చూశాడు చెట్టుకు చిన్న కాయ ఉన్నది దాన్ని తీసి వెంటనే తిన్నాడు యశ్వదంతుడి చేతిలోకి చిన్న వీణ వచ్చింది వీణను చూసి యశ్వదంతుడు ఆశ్చర్యపోయాడు వెంటనే అందులో నుంచి యశ్వదంత యోగి దగ్గరికి నడు అన్న మాట వినిపించింది చుట్టూరా ఎవరూ లేరు మాట్లాడేది వీణే ఎలా పోవాలని ఆలోచిస్తున్నావా నా మీద కూర్చో నిన్ను క్షణాల్లో అక్కడ దింపుతాను అని వీణ అనగానే యశ్వదంతుడు దాన్ని కళ్ళకద్దుకొని మీద పెట్టాడు తన రెండు కాళ్ళు దానిమీద పెట్టగానే అది అమాంతం గాల్లోకి లేచింది ఒక్క క్షణంలో ఎంతో వేగంగా అది వచ్చి యోగి ముందు నిలబెట్టింది యశ్వదంతుడు రాగానే యోగి కళ్ళు తెరిచాడు యోగి ఆప్యాయంగా పలకరించాడు యశ్వదంత నేను చెప్పినట్లు చేశావు నీలాంటి వీరుడి కోసమే ఎదురు ఎదురుచూస్తున్నాను అని యోగి అనగానే చెప్పండి మహాత్మా మీరు కోరినట్లే చేస్తాను అని యశ్వదంతుడు ఎంతో వినయంగా అన్నాడు సంతోషం నాయన నీవు నాకొక సహాయం చేసి పెట్టాలి ఉజ్వీపాలుడు అన్న మాంత్రికుడు నా కమండలం ఎత్తుకుపోయాడు అది చాలా మహిమగలది అతడు బంగారు కొండలో ఉంటున్నాడు కమండలం ద్వారా జనాన్ని పెడుతున్నాడు కమండలంలోని నీరు ఎవరి మీదనైనా జల్లి క్షయం అంటే చాలు నాశనమైపోతారు అది ఉంటే కాని నా తపస్సు పూర్తి కాదు అని యోగి అనగానే అర్థమైంది గురుదేవ కమండలం ఇప్పుడే పోయి తెచ్చి మీకిస్తాను అని యశ్వదంతుడన్నాడు ఉజ్వీపాలుడు గుహలో లేడు నాయనా ప్రస్తుతం వాడెక్కడున్నాడు వీణని అడుగు అని యోగి అనగానే యశ్వదంతుడు వీణవైపు చూశాడు లేడు లేడు కాశీరాజ్యంలో ఉన్నాడు అని వీణ అన్నది సరే స్వామి వెంటనే పోయి అక్కడికి వెళ్ళి వాణ్ణి సంహరించి మీ కమండలం తెచ్చి మీకు సమర్పిస్తాను అని యశ్వదంతుడనగానే లాభం లేదు నాయనా వాడు గుహలో తప్ప మరెక్కడా చావడు నీ వీణ అద్భుతమైనది అన్ని సందేహాలు అది తీరుస్తుంది నీకు అన్ని విధాలా సహాయం చేస్తుంది వెళ్ళి విజయుడవై తిరిగిరా అని యోగి యశ్వదంతుణ్ణి ఆశీర్వదించాడు సెలవు మహాత్మ ఉజ్వీపాలుణ్ణి సంహరించి మీ దర్శనం చేసుకుంటాను అని యశ్వదంతుడన్నాడు వీణ తీసుకుని యశ్వదంతుడు అక్కడ్నుంచి బయలుదేరగానే తన తమ్ముడు ఏమయ్యాడో అని అనుకున్నాడు అలా అనుకోగానే వీణ సంగీత విద్వాంసుడుగా పేరు తెచ్చుకున్నాడు కానీ అది తాత్కాలికం అని అన్నది మరి తర్వాత ఏమవుతుంది అని అడగగానే అది ఇప్పుడే చెప్పకూడదు అని వీణా అన్నది సరే తమ్ముడెక్కడో ప్రస్తుతానికి స్థిరపడ్డాడు కదా అని అనుకొని తన మేనమామ గురించి ఆలోచించాడు కిరణ్మయ్ని చూడాలని అనిపించింది వీణ మీద కూర్చున్నాడు వీణ అతన్ని క్షణంలో రుద్రయ్య ఇంటి ముందు దింపింది కాని ఇంటికి తాళం వేసి ఉన్నది యశ్వదంతుడు ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఏమయ్యారు అని యశ్వదంతుడనగానే నీ తమ్ముడి దగ్గరకు వెళ్లారు అని వీణ అన్నది అవునా నేను అక్కడికే వెళ్తాను అని యశ్వదంతుడు అనుకున్నాడు కాని ఎందుకో వారిని అవమానించిన కేసరిని చూడాలనిపించింది ఆ మహారాజు మమ్మల్ని ఎంత అవమానించాడు ఎంతో అల్పులుగా చూశాడు ఒకసారి ఆ రాజు ఏం చేస్తున్నాడో చూసి మరీ తమ్ముడి దగ్గరకు వెళ్తాను అని అనుకున్నాడు వెంటనే వీణ వీణమీద కూర్చొని కేసరి దగ్గరకు వెళ్ళవా అని అడిగాడు వీణ అతన్ని క్షణంలో రాజమందిరంలో చేర్చింది కేసరి అభ్యంతర మందిరంలో ఓ రాణితో సరసమాడుతున్నాడు మాంత్రికుళ్లా ప్రత్యక్షమైన యశ్వదంతుణ్ణి చూడగానే నువ్వా ఎలా వచ్చావు అని మండిపడ్డాడు నువ్వు పట్టుకోలేకపోతున్నావని నేనే వచ్చాను అని యశ్వదంతుడన్నాడు ఇలాంటి చోటికి రాకూడదని తెలియదా కాపలా ఉన్న భటులేమయ్యారు అని రాజు ఎంతో కోపంగా అన్నాడు మూర్ఖపు రాజుకి మూర్ఖపు భటులు అని యశ్వదంతుడు నవ్వాడు మమ్మల్ని ఎదిరిస్తావా చేస్తానో చూడు అని చప్పట్లు కొట్టాడు వెంటనే తలుపులు తోసుకుని భటులు వచ్చారు వీణ్ణి బంధించండి అని మహారాజు గుణాఢ్య కేసరి అన్నాడు వీణ సాయం వల్ల యశ్వదంతుడు భవనం పైకప్పు దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు అక్కడికి భటులు రాలేకపోయారు బల్యాలు విసిరండి అని గుణాఢ్య కేసరి అరిచాడు సైనికుల బల్లాలు తగలకుండా తప్పించుకున్నాడు గుణాఢ్య కేసరి మండిపడి తనే కత్తి విసిరాడు వాడు విసిరేది వాడికే తగలాలి అని యశ్వదంతుడు వీణతో అనగానే మహారాజు విసిరిన కత్తి అతడికే తగిలింది రక్తం వచ్చింది భటులు చుట్టుముట్టారు నువ్వు నన్నేమీ చేయలేవు అది గుర్తుపెట్టుకో అని యశ్వదంతుడు నవ్వుతూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు గుణాఢ్య కేసరి సైనికులను వెతకమన్నాడు సైనికులు భవనం చుట్టూ తిరిగారు కానీ వారికి యశ్వదంతుడు ఎక్కడ కనిపిస్తాడు యశ్వదంతుడికి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలనిపించింది పూటకూళ్ళమ్మ ఇంట్లో బస చేశాడు రెండు రోజుల పాటు ఎక్కడికి పోలేదు తిని పడుకునేవాడు ఆ రోజు పౌర్ణమి యశ్వదంతుడు గుర్రం మీద నదీ తీరానికి విహారానికి వెళ్ళాడు రాత్రివేళ ఒక ఆర్తనాదం వినిపించింది ఓ కొండ చిలువ యువతిని చుట్టేసుకున్నది యశ్వదంతుడు కత్తి తీసుకుని కొండచిలువ మీదకు యుద్ధానికి వెళ్ళాడు కొండచిలువ యువతిని వదిలి ఇతన్ని పట్టుకున్నది ఆ కొండ చిలువ శాపమనుభవిస్తున్న ఒక యక్షుడు యశ్వదంతుడు కత్తి దూయాలని ఎంతో ప్రయత్నించాడు కాని కొండ చిలువ అతన్ని కదలకుండా చుట్టేసింది ఇంతలో కొండచిలువలోని యక్షుడు యశ్వదంత నీ దగ్గర ఉన్న చిన్న వీణ నాకిచ్చే నాకు శాపం పోతుంది అలాంటి విచిత్రమైన వస్తువులు నీకు చాలా ఇస్తాను అని యక్షుడన్నాడు నేనివ్వను దీనితో నాకింకా పని ఉన్నది అని యశ్వదంతుడన్నాడు నా మాట విను నీకనేకమిస్తాను అని యక్షుడన్నా యశ్వదంతుడు వద్దు అవసరం లేదు అని అన్నాడు అయితే అనుభవించు కొండచిలువ నోటితో విషం ఊదింది యశ్వదంతుడు కురూపిగా మారిపోయాడు ఇకపో అంతా నిన్ను అసహ్యించుకుంటారు అంటూ కొండచిలువ చెట్టు మీదకు పాకిపోయింది నా పని ఇంతేనా అని యశ్వదంతుడు వీణను అడిగాడు కొన్నాళ్లపాటు ఇంతే అని వీణ అన్నది యశ్వదంతుడు వెంటనే తమ్ముడి దగ్గరకు పోయాడు భటులు లోపలకు వెళ్ళనియ్యలేదు నేను మైనాకుడి అన్నను అని యశ్వదంతుడనగానే ఛీ వారికి ఇలాంటి అన్న ఉండడు అని భటులన్నారు యశ్వదంతుడు వారిని తోసేసి లోపలికి పోయాడు రుద్రయ్య మైనాకుడు కిరణ్మయి భోజనం చేస్తున్నారు జంభావి వడ్డిస్తోంది యశ్వదంతుణ్ణి చూసి అంతా ఉలిక్కిపడ్డారు మహామంత్రి వల్ల మైనాకుడికి కాస్త విశ్రాంతి దొరికింది నీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పు కొన్నాళ్ళు వీణ వాయించకు మహారాజు నీ పిచ్చిలో పడి ఇతర పనులు మానేస్తున్నాడు అని మంత్రి మైనాకుడికి చెప్పడం వల్ల మైనాకుడు తన భవనంలోనే ఉంటున్నాడు మైనాకుడు కూడా రాజుతో అలాగే చెప్పాడు మహారాజుకు ఏమనాలో తోచలేదు రాజవైద్యులను పంపించి ఖరీదైన వైద్యం చేయమన్నాడు మైనాకుడు తొందరగా కోలుకోవాలని ఆదేశించాడు రోజు రాజవైద్యులు మహారాజుకు ఇంకా తగ్గలేదు ప్రభు అని చెబుతూనే ఉన్నారు యశ్వదంతుడు తమ్ముణ్ణి చూసి మైనాక నేను నీ అన్న యశ్వదంతుణ్ణి అని అన్నాడు మైనాకుడు అతన్ని చూసి నమ్మలేకపోయాడు యశ్వదంతుడు అతనికి శాపం ఎలా వచ్చింది చెప్పాడు అతని ముఖం నల్లగా మాడిపోయింది జుట్టు లేదు శరీరమంతా వెంట్రుకలు కుడి చెయ్యి పొడుగు చేయి బాగా పొట్టి ఎడంకాలు బాగా లావు కుడికాలు సన్నగా ఉన్నది ముఖం మీద తుడుచుకున్న చెమట కారుతూనే ఉంటోంది అది చుట్టుపక్కల వారికి చెడ్డ వాసన వేస్తోంది యశ్వదంతుణ్ణి చూసి జంభావి విసుగ్గా నాయన భోజనాలు అయ్యేదాకా కాస్త దూరంగా ఉండు అని ఎంతో విసుగ్గా అన్నది అత్తయ్య నాకు కూడా కాస్త అన్నం పెట్టు ఆకలిగా ఉన్నది అని యశ్వదంతుడు ఎంతో దీనంగా అడిగాడు నీకిక్కడ కాదు పనివాళ్లు తినే అరుగు మీదకు నడు అక్కడ పడేస్తాను అని జంభావి అన్నది యశ్వదంతుడు ఆ మాటలకు ఎంతగానో నచ్చుకున్నాడు కురూపితనం వల్ల ఆమె అలా మాట్లాడుతోందని సరిపెట్టుకున్నాడు భోజనం అయ్యాక తమ్ముడితో మాట్లాడాలని వచ్చాడు మైనాకుడు కావాలని లేని నిద్ర నటించసాగాడు ఎంతగానో తమ్ముణ్ణి పిలిచాడు ఇంతలో జంభావి అతన్ని చూసి పడుకున్నవాణ్ణి లేపుతావెందుకు అంత రాజకార్యాలు ఏమున్నాయి తర్వాత మాట్లాడవచ్చు పోయి అరుగు మీద పడుకో అని కసురుకున్నది యశ్వదంతుడికి కిరణ్మైని చూడాలని ఆమెతో మాట్లాడాలని ఉన్నది కాని జంభావి సాగనివ్వలేదు నువ్వు పదే పదే కనిపించకు నాకు డోకొస్తోంది అని జంభావి అసహ్యంగా మాట్లాడింది అత్తయ్య ఎంతగా మారిపోయింది అని యశ్వదంతుడు తనలో అనుకొని ఎంతో బాధపడ్డాడు అయితే డబ్బుకు అధికారానికి ఎవరైనా దాసోహమంటారు జంభావి రుద్రయ్య కూడా అలాగే చేశారు మైనాకుడు కళాకారుడిగా రాజాశ్రయం వల్ల డబ్బు కీర్తి సంపాదిస్తున్నాడు కిరణ్మైని నుంచి యశ్వదంతుడికి ఇవ్వాలనుకున్నా ఆ ఆలోచన ఇప్పుడు మార్చుకున్నారు మైనాకుడికి ఇవ్వాలనుకున్నారు మైనాకుడు ఈ వార్త విని ఎగిరి గంతేశాడు కిరణ్మయ్ అందం అతణ్ణి ప్రలోభ పెట్టింది అన్న ఎలాగో కురూపి ఇక ఆమె తనదే కాని కిరణ్మయ్కి మాత్రం బాధగా ఉన్నది మొదట్నుంచి అనుకున్నదొకటి జరుగుతున్నదొకటి ఇదేమీ ఆమెకిష్టంగా లేదు ఈ విషయం వెళ్ళి తన తల్లితో చెప్పింది ఛీ చూస్తూ చూస్తూ ఆ కురూపుగాడికి ఎలా ఇవ్వడం మైనాకుడు లక్షలు సంపాదిస్తున్నాడు నువ్వు ఎంతో సుఖపడతావు అని జంభావి అన్నది అమ్మా నువ్వు పని చేస్తే పెదబావ ఎంత బాధపడతాడో తెలుసా అని కిరణ్మయ్ అన్నది అలాగని జీవితాంతం నువ్వు బాధపడతావా అని జంభావి అన్నది తల్లికి ఎలా నచ్చ చెప్పాలో కిరణ్మయ్కి అర్థం కాలేదు ఇదిలా ఉండగా ఒకనాడు మైనాకుడు రాజుగారు వేటకు వెళ్తూ ఉంటే కూడా అతను వెళ్ళాడు కిరణ్మయ్ని కూడా తోడురమ్మన్నాడు కానీ కిరణ్మయ్ మాత్రం సుముఖంగా లేదు జంభావి బలవంతం చేసి పంపించింది ఇది యశ్వదంతుడు చూశాడు వారి అందరి ప్రవర్తన అతడికి కారం రాసినట్లవుతోంది కిరణ్మయ్యిని తీసుకొని లోయలో విహరించటానికి మైనాకుడు బయలుదేరాడు నాతో ముభావంగా ఉన్నావేం నాతో పెళ్ళి నీకిష్టం లేదా అని కిరణ్మయ్యిని మైనాకుడు అడిగాడు కిరణ్మయ్ ఏమీ మాట్లాడలేదు ఇంతలో చెరు వైపు నుంచి రెండు పులులు ఆమె మీద పడ్డాయి భీకరంగా ఉన్న పులుల్ని చూడగానే మైనాకుడికి భయం వేసింది రెండు పులులు కిరణ్మయ్కి చెరో పక్కన నిలబడ్డాయి కిరణ్మయ్యకి పారిపోవడానికి అవకాశం లేదు భయంతో గట్టిగా అరవసాగింది మైనాకుడు అక్కడ్నుంచి పారిపోయాడు మహారాజు కాస్త దూరంలో ఉన్నాడు కిరణ్మయ్యి అరుపులు అతని వరకు వినిపించడం లేదు ఇంతలో వెనకగా నుండి వస్తున్న యశ్వదంతుడు పరిస్థితి చూసి ముందుకు దూకి పులులలో ఒకదాని కడుపులో కత్తిని బలంగా గుచ్చాడు పులి అరుపు వినగానే ఇంకో పులి అతని మీదకు దూకింది కుడి చేతిలో ఉన్న కత్తి చనిపోయిన పులి శరీరంలో నుంచి బయటకు రావడం లేదు యశ్వదంతుడు తన నడుముకు వేళ్లాడుతున్న చిన్న కత్తిని తీసి తన మొహం మీద గాండ్రిస్తున్న పులి తల మీద గట్టిగా గుచ్చాడు పులి గిలగిలా తన్నుకొని చనిపోయింది అప్పటికే రెండు పులులు అతని శరీరాన్ని వాటి గోర్లతో గీకివేశాయి అతని శరీరమంతా రక్తమోడుతోంది కిరణ్మై అతన్ని చూసి నువ్వు రాకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని అన్నది వెంటనే మైనాకుడు అక్కడికి వచ్చాడు నిన్నెవడ్రమన్నడ్రా అని రోషంగా అడిగాడు తమ్ముడలా అనేసరికి యశ్వదంతుడికి ఎంతో బాధ కలిగింది కిరణ్మయ్ వెంటనే ఛీ చాలించు ప్రతాపం పులులు మీద పడితే పారిపోయావు ఇప్పుడు వీరత్వం చూపిస్తున్నావు అని కిరణ్మయ్ చీదరించుకున్నది నేను వచ్చేలోగా వాడే వచ్చాడు అని మైనాకుడన్నాడు పిరికి పందవు ఇంకా మాట్లాడకు అని కిరణ్మయ్ అన్నది జాగ్రత్తగా మాట్లాడు నువ్వు నా భార్యవి అని మైనాకుడు అనగానే నేనేం నిన్ను పెళ్లి చేసుకోను అని కిరణ్మయ్ అన్నది ఓహో అయితే ఈ మన్మధుణ్ణి చేసుకుంటావన్నమాట అని మైనాకుడు అన్నను చూసి నవ్వాడు అది కనవసరం అని అన్నది ఇక నువ్వు మాట్లాడకు ఇంటికి రాపోదాం అని మైనాకుడు ఆమె చేయి పట్టుకోబోయాడు నేను నీతో రాను వెళ్ళొచ్చు అని అన్నది వస్తావా రావా అని మైనాకుడు గర్జించి ఆమెను పట్టుకున్నాడు కిరణ్మయ్ విధులించుకుని యశ్వదంతుడి దగ్గరకు వచ్చింది ఆమె రానంటోంది మర్యాదగా నువ్వు వెళ్ళిపో అని యశ్వదంతుడు ఎంతో శాంతంగా చెప్పాడు సరే మీ ఇద్దరి సంగతి చూస్తా అని మైనాకుడు చిందులు తొక్కుతూ వెళ్ళిపోయాడు కిరణ్మై యశ్వదంతుణ్ణి చూసి చూశావా బావా డబ్బు రాగానే వీళ్ళెలా మారిపోయారో అని అన్నది యశ్వదంతుడు సెలయేరు చెంత కూర్చున్నారు కిరణ్మై నీటిలో అతడి గాయాలు కడిగింది కిరణ్మై నేనంటే నీకు అసహ్యం వేయడం లేదా అని యశ్వదంతుడు అడిగాడు నువ్వు నా ప్రాణదాతవు అని ఆమె అన్నది నువ్వు చేసిన పనికి మీ అమ్మ నాన్న హర్షించరు నా గురించి వారితో విరోధం తెచ్చుకోకు అని యశ్వదంతుడన్నాడు ఎవరు కాదన్నా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను బావా అని కిరణ్ మయన్నది యశ్వదంతుడు ఇంటి నుంచి పారిపోయినప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పాడు చిన్న వీణ చూసి ఆమె మురిసిపోయింది తీగలు మీటితే చాలు దివ్యమైన సంగీతం వస్తోంది ఆ సంగీతానికి మైమరపు కలుగుతోంది నువ్వు మైనాకుణ్ణి రెండుసార్లు కాపాడవు ఆ జ్ఞానముందా పైగా ఇదంతా తన ప్రజ్ఞగా మురిసిపోతున్నాడు అని కిరణ్మయ్ అన్నది యశ్వదంతుడు ఏమీ అనలేదు తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చారు మైనాకుడు అంతకుముందే చేరుకొని జంభావి రుద్రయ్యలకు మొత్తం నూరిపోశాడు నా అన్న నన్ను చూసి అసూయపడుతున్నాడు వాడే పుల్లుల్ని పంపించి ఉంటాడు నేను ఏమరపాటుగా ఉన్నాను కిరణ్మయ్ కూడా వాడి మాయలో పడిపోయింది తర్వాత మీ ఇష్టం అని మైనాకుడన్నాడు వాడు ఎన్ని ఎత్తులు వేసినా అమ్మాయినిచ్చేది లేదు అని రుద్రయ్య అన్నాడు వాళ్ళిద్దరూ మైనాకుడి మాటలు పూర్తిగా నమ్మారు తర్వాత కిరణ్మై లోపలికి వచ్చింది వాళ్ళు కిరణ్మయ్ని ఎంతగానో తిట్టారు నువ్వు ఈ రోజు నుంచి వాణ్ణి కలుసుకోవడానికి వీల్లేదు అని కసురుకున్నారు కిరణ్మై ఆ మాట వినిపించుకోలేదు జంభావి కిరణ్మయ్ని లోపలికి తోసేసింది ఇంకా ఎందుకు నాయనా ఇక్కడున్నావు నీ దారి నువ్వు చూసుకో అని జంభావి యశ్వదంతుడితో అన్నది అత్త చిన్నప్పటినుంచి నా పెళ్ళామన్నారు ఇప్పుడు కాదంటారా త్వరలో నాకు మంచి రోజులు వస్తాయి అని యశ్వదంతుడన్నాడు రుద్రయ్య నౌకర్లను పిలిచి యశ్వదంతుణ్ణి గెంటివేశాడు త్వరలో మైనాకుడికి మైకి వివాహం చేసేయాలని వాళ్లు నిశ్చయించుకున్నారు ఎలాగైనా అన్నను నాశనం చేయాలని మైనాకుడికి బుద్ధి పుట్టింది యశ్వదంతుడు ఇంటినుంచి తల వంచుకొని బయటికి వెళ్తున్న సమయంలో అతనికి తెలియకుండా విలువగల ఒక మణిని అతని సంచీలో వేశాడు యశ్వదంతుడు కొంత దూరం పోయిన తర్వాత కాపలా భటులను పిలిచి అదిగో వాడు మనింట్లో నుంచి విలువగల మణిని ఎత్తుకుపోతున్నాడు వాణ్ణి పట్టి బంధించండి అని అన్నాడు భటులు పోయి యశ్వదంతుణ్ణి బంధించారు యశ్వదంతుడికి ఏమీ అర్థం కాలేదు నేను చేసిన నేరమేమిటి నన్నెందుకు పట్టుకున్నారు మైనాకుడు అక్కడికి పరిగెత్తి వచ్చి ఛీ నీ బుద్ధి ఇలా మారుతుందని నేననుకోలేదు మా ఇంట దొంగతనం కూడా చేస్తావా అని అన్నాడు యశ్వదంతుడికి మతిపోయింది తన తమ్ముడు ఏమంటున్నాడో అతనికి అర్థం కాలేదు నేనా నేనేం దొంగతనం చేశాను అని అన్నాడు ఇక్కడ కాదు రాజుగారి దగ్గరకు పద అని అన్నాడు వెంటనే వారు అతన్ని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు మైనాకుడు మహారాజుకి యశ్వదంతుడి గురించి చెప్పి మహారాజా ఇతను మా ఇంట్లో ఒక మణిని కాజేశాడు అని అన్నాడు మహారాజు భటులతో అతన్ని సోదా చేయమన్నారు యశ్వదంతుడి సంచిలో ఒక విలువగల మణి కనిపించింది మహారాజు అది చూసి వీణ్ణి వెంటనే చెరసాలలో బంధించండి అని అన్నాడు నాకేమీ తెలియదు మహారాజా అని యశ్వదంతుడన్నాడు అయినా మహారాజు ఆ మాట వినిపించుకోలేదు మైనాకుడు అన్నను చూసి నవ్వుకున్నాడు తన తమ్ముడు ఇంతటి క్రూరుడుగా మారినందుకు యశ్వదంతుడు ఎంతగానో బాధపడ్డాడు ఈ వార్త విని జంభావి రుద్రయ్య కూడా ఎంతో సంతోషించారు అన్యాయం అన్యాయం అని కిరణ్మై ఎంత గోలపెట్టినా ఎవరూ లెక్క చేయలేదు యశ్వదంతుణ్ణి ఖైదులో వేసిన కొద్దిసేపటికే అతడు వీణ సహాయంతో తప్పించుకున్నాడు కిరణ్మై భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకున్నది రాత్రైనా ఆమె గది వదిలి రాలేదు యశ్వదంతుడు కిటికీ దగ్గరకు వచ్చి పిలిచాడు కిరణ్మై చెంగున లేచి తలుపు తీసింది తప్పించుకొని వచ్చేశావా నీకోసం వెతుకుతారేమో అని అన్నది వీళ్ళు నన్నేం చేయలేరు నువ్వేం భయపడకు కిరణ్మై నాకు చాలా ఆకలిగా ఉన్నది ఏమైనా పెడతావా అని అడిగాడు కిరణ్మైకి కళ్లలో నీళ్లు తిరిగాయి యశ్వదంతుడు ఎంతటి వీరుడు అతనికి ఇలాంటి దుస్థితి కలిగినందుకు ఆమె చింతిస్తూ రాబావా అని అన్నది కిరణ్మై వంటగది నుంచి భోజనం తెచ్చింది ఇద్దరూ తిన్నారు అర్ధరాత్రి ఏదో అలికిడి కావడం మైనాకుడు విన్నాడు వెళ్ళి కిరణ్మయ్ గదిలోకి తొంగి చూశాడు అదేంటి వీడు మళ్లీ తప్పించుకొని వచ్చాడు అని ఆశ్చర్యపోయాడు కిరణ్మయ్ అంత చనువుగా అన్నతో మసలడం అతనికి ఎంతమాత్రం నచ్చలేదు తన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు కదా అన్న ఉండగా ఆమె తనన్ను స్వీకరించదు వీణ్ణిలా కాదు శాశ్వతంగా దూరం చేయాలి అంటే చంపేయాలి ఈ పథకం కూడా రహస్యంగా పకడ్బందీగా జరగాలి ఎవరికీ తెలియకూడదు అని మైనాకుడు అనుకున్నాడు చాలాసేపు యశ్వదంతుడు కిరణ్మై మాట్లాడుకున్నారు అర్ధరాత్రి దాటాక యశ్వదంతుడు రేపు వస్తాను నువ్వు నిద్రపో అంటూ బయటకు వచ్చాడు యశ్వదంతుడు మళ్లీ వీణ సహాయంతో చెరసాలకు చేరుకున్నాడు మరుసటి రోజు ఉదయం మైనాకుడు అన్న కోసం చెరసాలకు వెళ్ళాడు ఏడుస్తూ చెరసాల గది ముందు నిలబడ్డాడు అన్న నన్ను మన్నించు నాకు బుద్ధొచ్చింది నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలిసింది నువ్వు నన్ను ఎన్నోసార్లు కాపాడావు ఆ కృతజ్ఞత అయినా లేకుండా ఏదో మణిపోయిందని చెప్పి నిన్ను చెరసాలలో వేయించాను నన్ను క్షమించు నువ్వు నాతో పాటే ఉండు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నిన్ను సకల రాజమర్యాదలతో నేను చూసుకుంటాను నన్ను క్షమించన్నయ్య అని అన్నాడు తమ్ముడిలో కలిగిన ఈ మార్పుకు యశ్వదంతుడు ఆశ్చర్యపోయాడు దానికేంలే తమ్ముడు పొరపాటు ఎవరైనా చేస్తారు నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు అని అన్నాడు మైనాకుడు వెళ్ళి మహారాజుని తన అన్నను విడిపించమని కోరాడు మహారాజు అందుకు ఒప్పుకున్నాడు మైనాకుడు ఎంతో గౌరవంగా తన అన్నను తన మందిరానికి తీసుకువెళ్ళాడు అతనికి వస్త్రాలు సమర్పించి ఎన్నో రాచమర్యాదలు చేశాడు మంచి విందు భోజనం పెట్టించాడు జంభావి రుద్రయ్య ఇది చూసి ఆశ్చర్యపోయారు కిరణ్మయ్ కూడా మైనాకుణ్ణి నమ్మలేదు మైనాకుడు క్షణమైన అన్నను విడవకుండా తిరుగుతున్నాడు నాలుగు రోజుల తర్వాత ఒకరోజు యశ్వదంతుడితో కిరణ్మయ్ బావా మైనాకుడిదంతా ప్రేమేనా లేక నాటకమా అని అన్నది మారి ఉండవచ్చు అని యశ్వదంతుడన్నాడు నాకేం నమ్మబుద్ధి లేదు అని కిరణ్మయన్నది ఇలా మరో రెండు మూడు రోజులు గడిచాయి మైనాకుడు యశ్వదంతుడికి ఎన్నో విధాల సేవలు చేస్తూ తన అన్నకు తన మీద ఎటువంటి అనుమానం కలగకుండా చూసుకున్నాడు ఒకరోజు మైనాకుడు అన్న మా యువరాజుని ఎవరో దొంగలించుకుపోయారు మహారాజు వెతికించగా ఒక బిలంలో ఉన్నాడని తెలిసింది మనం పొయ్యి తీసుకురావాలి మహారాజు నన్ను కోరాడు నేను నిన్ను కోరుతున్నాను అని చెప్పాడు దానికేం తమ్ముడు అలాగే తీసుకొద్దాం పద అని యశ్వదంతుడన్నాడు దక్షిణంగా ఉన్న సముద్ర ప్రాంతంలో ఒక పెద్ద అడవి ఉన్నది అందులో ఈశ్వరాలయం వెనక పెద్ద గుహ ఉన్నది దాన్నే నాగబిలమంటారు రాయి తొలగిస్తే ఎన్నో పాములు బయటపడతాయి ఉరిశిక్ష బదులు మహారాజు ఖైదులను నాగబిలానికి ఆహారంగా పడేస్తాడు మైనాకుడు యశ్వదంతుడు ఇద్దరూ గుర్రాల మీద ప్రయాణమై నాగబిలానికి చేరుకున్నారు అది ఒక దట్టమైన అడవి ఎన్నో క్రూర మృగాల ధ్వనులు వినవస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో సూర్యరశమి కూడా పడట్లేదు కొంత దూరం వెళ్ళాక గుర్రాలు కూడా వెళ్లలేకపోయాయి యశ్వదంతుడు మైనాకుడు గుర్రాలు దిగి నడవసాగారు అలా వాళ్లు చాలా దూరం వెళ్లిన తర్వాత వారికి ఒక పెద్ద కొండ గుహ కనిపించింది తమ్ముడు బహుశా ఈ కొండకు ఎక్కడో గుహ ఉండి ఉండాలి మనం వెతుకుదాం పద అని అన్నాడు మైనాకుడు ఆత్రంగా వెతకసాగాడు కొండ వెనక భాగాన గుహకి ఒక రాయి అడ్డంగా ఉండి కనిపించింది వెంటనే అతను అన్నను పిలిచి అన్నా అన్న ఇదిగో బహుశా ఇదే ఆ అయి ఉండవచ్చు కాని గుహకి రాయి అడ్డంగా ఉందే ఎలా అని మైనాకుడన్నాడు దీన్ని తోసి లోపలికి వెళ్ళవచ్చు తమ్ముడు పర్వాలేదు అని యశ్వదంతుడు గట్టిగా తోసేసరికి ఆ రాయి పక్కకు జరిగింది గుహ అంతర్భాగమంతా చీకటిగా ఉన్నది ఏమీ కనిపించడం లేదు అన్న నాకు భయంగా ఉన్నది నువ్వు లోపలికి వెళ్ళి చూసి రావా అని అన్నాడు సరే తమ్ముడు నేను వెళ్తాను నువ్విక్కడే ఉండు అని అన్నాడు యశ్వదంతుడు లోపటికి వెళ్లగానే మైనాకుడు రాయిని తోసేశాడు ముఖద్వారం కొండకు కిందగా ఉండడం వలన రాయి ధభీమని ముసుకుపోయింది హమ్మయ్య ఇక ఈ రాయిని జరపడం కలలోని మాట పీడా విరగడైంది ఇక కిరణ్మై నాదే అని మైనాకుడు ఆనందంగా గుర్రమెక్కి ఇంటికి బయలుదేరాడు మైనాకుడు ఇంటికి వచ్చాక నాగబిలం దగ్గర ప్రమాదంలో యశ్వదంతుడు చనిపోయినట్టు చెప్పాడు రుద్రయ్య అతని భార్య ఈ మాట విని ఎంతో సంతోషించారు హమ్మయ్య అడ్డు తొలగిపోయింది అని మనసులో అనుకున్నారు నువ్వే చంపించుంటావు అవునా అని కిరణ్మయ్య ఏడుస్తూ అడిగింది నీకెందుకే ఆ కురూపిగాడు నిన్ను సుఖపెట్టలేడు వాడి భార్యనంటే అంతా నవ్వుతారు నీకు అనేక నగలు చేయిస్తాను నేను అని మైనాకుడన్నాడు ఛీ అన్నను చంపి పెళ్లి కొడుకువయ్యావన్న మాట సిగ్గులేదా అని కిరణ్మయ్య అన్నది పెద్ద విషయాలు మాట్లాడకు అనుకున్నది సాధించడమే ఈ మైనాకుడి లక్ష్యం లేకపోతే ఈ అందాల బొమ్మని తెలివి తక్కువగా వదులుకుంటానా అని మైనాకుడన్నాడు నువ్వు భ్రమపడుతున్నావు నేను నిన్ను పెళ్లి చేసుకోను అని కిరణ్మయన్నది చేసుకొని తీరాలి అని మైనాకుడన్నాడు జంభావి రుద్రయ్య అక్కడే ఉన్నారు ఆమె వారి దగ్గరకు పోయి అమ్మ రండి మన ఇంటికి పోదాం మనం ఇక్కడ అని అన్నది నీ పెళ్లి జరగనీయవే అని జంభావి అన్నది రుద్రయ్య కూడా కిరణ్మయ్యకి అదే మాట చెప్పాడు కిరణ్మయ్కి కళ్ళనిళ్లు ఆగలేదు ఏడుస్తూనే ఉన్నది తన తల్లిదండ్రులను తరచి తరచి అడిగి చూసింది కాని వాళ్లు ఒప్పుకోలేదు రుద్రయ్యకి వాళ్ల స్వగ్రామం అంటేనే భయం వేసింది నీ మేనల్లుళ్లని నాకు వెతికి అప్పజెప్పు అన్న గుణాఢ్యకేసరి మాటలు గుర్తుకు వస్తున్నాయి ఆ మహారాజు మూర్ఖుడు చెప్పింది చేయకపోతే ఏమైనా చేస్తాడు అని రుద్రయ్య తన మనసులో అనుకున్నాడు ఇక్కడ చూస్తేనేమో మైనాకుడు మంచి ప్రతిష్ట సంపాదించుకున్నాడు అందుకే రుద్రయ్య జంభావి ఇక్కడికి వచ్చి తిష్టవేశారు కిరణ్మై తన తల్లి తండ్రి కూడా మైనాకుడికి లోబడిన మనుషులేననిపించింది ఆలోచించగా ఆమెకొక ఉపాయం తట్టింది వెంటనే వెళ్ళి ఆదిత్య పల్లవ మహారాజును దర్శనం చేసుకున్నది మహారాజా మీరు ఆదరించిన మైనాకుడు తన అన్నను మోసం చేసి చంపాడు నేరానికి గాను మైనాకుడిని శిక్షించండి ఏలినవారు నన్ను ఎలాగైనా రక్షించాలి అని మైనాకుడి చేసిన ఘోరం చెప్పింది ఈ ఆదిత్యపల్లవ మహారాజు కూడా మైనాకుడు వాయించే వీణానాదానికి దాసుడైపోయాడు కనుక మైనాకుడికి అడ్డు చెప్పలేడు అతడికి మైనాకుడు ఏం చేసినా సరిగానే కనిపిస్తుంది అతను ఆలోచించి మైనాకుడు చేసిన దాంట్లో నాకు తప్పేమీ కనిపించడం లేదు పామును చంపడం పాపమవుతుందా మైనాకుడి అన్నా కురూపి ఒక పాము వంటి వాడు అలాంటి వాడు బ్రతకడం భూమికే భారం మైనాకుడు అతన్ని చంపి చాలా మంచి పనే చేశాడు వాడు బ్రతికి ఏం సాధించాలి అని ఆదిత్య పల్లవ మహారాజన్నాడు కిరణ్మైకి మతిపోయింది ఇదేంటి మహారాజు కూడా మైనాకుడి తరపునే మాట్లాడుతున్నాడు ఇక నాకు న్యాయం జరగదా అని కిరణ్మయ్ ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది మైనాకుడు మహారాజు స్నేహితులు చట్టాల వలలో చిక్కేవి చేపలే రుద్రయ్య వారి పెళ్లి ముహూర్తం పెట్టించాడు జంభావి చురుగ్గా పెళ్లి పనులు చేస్తోంది ఒకరోజున రాజసభలో మైనాకుడి వీణాగాత్రం జరిగింది అప్పుడే రాజనర్తకి కూతురు చంద్రవదన మైనాకుణ్ణి చూసింది చంద్రవదన విదర్భ రాజ్యంలోని పినతల్లి దగ్గర లలిత కళల్లో విద్యాభ్యాసం ముగించి ఈ మధ్య ఇక్కడికి వచ్చింది ఆమె తల్లి కూతుర్ని రాజనర్తకిగా ఏర్పాటు చేసి తను విశ్రాంతి తీసుకోవాలనుకుంటోంది అయితే మహారాజు హర్షకేశినిని రాజనర్తకిగా నియమించే ఆలోచనల్లో ఉన్నట్టు తెలిసింది చంద్రవదన తన తల్లితో అమ్మ మనింటి దగ్గర మైనాకుడి సంగీతం ఏర్పాటు చేయించు అని అన్నది లేదమ్మా రాజసభలో తప్ప సామాన్యుల ఇంటికి ఆయన రారు అని చంద్రవదన తల్లి అన్నది చంద్రవదన పేచీ ఎక్కువైంది దానితో ఆమె తల్లి మహామంత్రిని కలుసుకున్నది కానుకలు సమర్పించుకున్నది సరే మైనాకుణ్ణి మీ ఇంటికి పంపిస్తాను కానీ మహారాజుతో రాజనర్తకిగా చంద్రవదనను వేయమని నేను చెప్పలేను అని మంత్రి అన్నాడు మిమ్మల్ని నమ్ముకునే వచ్చాను అని చంద్రవదన తల్లి అన్నది సరేలే ఏదోలా చేయిస్తాను హర్షకేసి లక్ష వరహాలిస్తానని చెప్పింది అని మంత్రి అనగానే నేను రెండు లక్షలిస్తాను మహామంత్రి మీరు దయచేసి నా కూతుర్నే రాజనర్తకిగా ఏర్పాటు చేయించండి అని చంద్రవదన తల్లి అన్నది కలిసి వచ్చే పనికి మహామంత్రి సిద్ధమే హర్షకేసి వారి సిఫార్సుతో వచ్చిన మనిషి పట్టపురానికి తన మీద కోపం రావచ్చు మైనాకుణ్ణి ఇరికిస్తే సరి మంచి తను పొందవచ్చు చెడు అతడికి అంటకట్టవచ్చు మైనాకుడు తన మాట ఏ పరిస్థితుల్లోనూ కాదనలేడు మంత్రి వెళ్ళి మైనాకుడికి ఈ విషయాలన్నీ చెప్పాడు మైనాకుడు మంత్రికి భయపడతాడు కాబట్టి అతను మహారాజు వద్దకు వెళ్ళి చంద్రవదనని రాజనర్తకిగా వేయించమని కోరాడు మహారాజు కాదనలేకపోయాడు కానీ మైనాకుడికి చంద్రవదన ఇంటికి పోయి వీణ వాయించడం మాత్రం నచ్చలేదు పరువు తక్కువగా భావించాడు కళాకారుడికి అందరూ సమానమే ఆనందించే మనుషులున్నప్పుడు రాజైనా పేదైనా ఒకటే ఈ భావం పోవాలి ఎందుకంటే కళలు సామాన్య ప్రజల వల్లే ఎక్కువ ప్రాముఖ్యత పొందుతాయి అని మహామంత్రి బోధించాడు మైనాకుడు ఎదురించలేడు కదా చంద్రవదన ఇంటికి వెళ్ళాడు ఇలా ఒకరోజు వెళ్ళి వీణ వాయించగానే ఆమె రోజూ రమ్మని కోరింది చంద్రవదనది అప్సరసలు తలదన్నే అందం ఆమెను ఎంతోమంది ప్రముఖులు ధనవంతులు పెళ్లి చేసుకోవాలని ఆతృతపడుతున్నారు కాని చంద్రవదన దృష్టి మాత్రం మైనాకుడి మీద ఉన్నది ఆమె ఈ విషయం తన తల్లితో చెప్పింది మైనాకుడి స్థితిగతులన్నీ ఆలోచించి చంద్రవదన తల్లి మహామంత్రి దగ్గరకు వెళ్ళి ఈ పెళ్లి కూడా మీరే చేసి పెట్టాలి అని అడిగింది నా వల్ల కాదు అని మంత్రి అన్నాడు మీరు తలుచుకుంటే చేయగలరు ఈ రాజ్యంలో మీకు ఎదురేమున్నది అని చంద్రవదన తల్లి అన్నది మహామంత్రి పొగడ్తలకు ఉబ్బిపోలేదు కానీ చంద్రవదన తల్లి ఇస్తానన్న రెండు లక్షల వరహాలు ఆశపెట్టాయి డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు మంత్రి పదవి రాజుసేవకి కాదు ప్రజాసేవకి కాదు స్వార్థానికి మైనాకుడు ఓ రోజున మహారాజుకి వీణానాదం వినిపించి ఇంటికి పోతూ ఉండగా మంత్రి అతన్ని పట్టుకున్నాడు మైనాక నీకు సిరి సంపద కీర్తి ఉన్నాయి ఇక కావాల్సింది ఇల్లాలు నీకొక అద్భుతమైన సుందరిని చూశాను అని మంత్రి అనగానే నా మీద మీకున్న అభిమానం అలాంటిది కాని నా పెళ్ళి నిశ్చయమైంది ఏకాదశి నాడు వివాహం శుభలేఖ పంపిస్తాను అని మైనాకుడనగానే మంత్రి ఆశ్చర్యపోయి ఎవరితో అని అడిగాడు నా మరదలే పేరు కిరణ్మై ప్రస్తుతం మా ఇంటనే ఉన్నది అని మైనాకుడన్నాడు మహామంత్రికి బాధ వేసింది రెండు లక్షల వరహాలు పోతున్నాయి అది కాదు మైనాక అటువంటి అందాల రాసి నీకు ఎక్కడా దొరకదు మరదల్ని చేసుకుంటే ఏమొస్తుంది నీ మామ మీద పడి తింటాడు అంతే కదా నీకై వలచివచ్చే కన్యను అలా నిరాకరించవచ్చునా అని మహామంత్రి అనగానే ఇంతకీ ఎవరు అని మైనాకుడు ఉత్సుకతతో అడిగాడు ఇంకెవరు మన రాజనర్తకి చంద్రవదన ఆమెకు నీకు ఇద్దరికీ మహారాజు అండవున్నది ఆమె గొప్ప సౌందర్యవతి ఆమె తల్లి కూడా పూర్వం రాజనర్తకిగా ఉండి ఎంతో ధనం సంపాదించింది ఇప్పుడు ఈమె సంపాదిస్తుంది ఇక నీ మాట చెప్పాలా మహారాజు నీకు లోబడి ఉంటాడు నువ్వే ఆలోచించు అని మహామంత్రి అనగానే మైనాకుడికి ఆమె అందం గుర్తుకు వచ్చి శరీరం పులకరించింది కాని అతను సందేహిస్తూ నేను రాజనర్తకిని చేసుకుంటానంటే మహారాజు కూడా ఊరుకోరు నేనామెను వివాహం చేసుకోను అసంభవం అని మైనాకుడన్నాడు మహామంత్రి మీసం మెలివేసి నేనెందుకు చెబుతున్నానో విను ఈ పెళ్లి వల్ల నీకు అన్ని లాభాలే అని మంత్రి అన్నాడు మైనాకుడు అంగీకరించలేదు మహామంత్రి చివరకు బెదిరించాడు ఈ పెళ్లి కాదన్నావో నీ రహస్యం మహారాజుకు చెప్పేస్తాను నీ వీణ లేకపోతే నీ స్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో ఇన్ని రోజులు నువ్వు మహారాజును మోసం చేసినందుకు అతను నిన్ను శిక్షిస్తాడు అప్పుడు నీకు రాజనర్తకి కాదు కదా నీ మరదలు కూడా దక్కదు జీవితకాలం కారాగారవాసమే అని మంత్రి అనగానే మైనాకుడు బెదిరిపోయాడు మంత్రిని కాదంటే చిక్కుల్ని చిరాకుల్ని ఆహ్వానించినట్లే సరే అలాగే చంద్రవదనని పెళ్ళాడతాను అని అన్నాడు మహామంత్రి సంతోషించాడు మైనాకుడి ఇంటికి వచ్చాడు ఆ సమయానికి జంభావి కిరణ్మయిని బలవంతంగా పెళ్లి కూతుర్ని చేస్తున్నారు కిరణ్మయ్ వెక్కి వెక్కి ఏడుస్తోంది మైనాకుడు ఆమెను చూసి ఆమెను బలవంతం పెట్టకండి అని అరిచాడు అదేమిట్రా అని రుద్రయ్య అడిగాడు ఈ పెళ్ళి జరగడం లేదు అని మైనాకుడన్నాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అని జంభావి కోపంగా అడిగింది మైనాకుడు గదిలోకి పోయి తలుపు వేసుకున్నాడు కిరణ్మైకి ఎంతో ఆనందంగా ఉన్నది రుద్రయ్యకు ఏదో అనుమానం కలిగింది మెల్లిగా మైనాకుణ్ణి కలుసుకొని అల్లుడు అసలు జరిగిందేంటో నాకు చెప్పు నీ మనస్సు మనస్సులో లేదు ఏంటి విషయం అని రుద్రయ్య అడగ్గానే మైనాకుడు జరిగిన విషయాలన్నీ చెప్పాడు అల్లుడు ఈ మాత్రం దానికి భయపడతావా ఈ రహస్యం వాడికొక్కడికే కదా వాడు మాటి మాటికి బెదిరిస్తున్నాడు ఇకపై కూడా ఇలానే బెదిరిస్తాడు అటువంటి వాణ్ణి ఉంచకూడదు వాడి ప్రాణం తీసేయి మనకిక ఏ అడ్డు ఉండదు మహారాజు ఎలాగో నీ మాటే వింటాడు ఈ ఒక్క మంత్రి అడ్డు తొలగిందా నీకిక ఏ బాధ ఉండదు మహారాజు నీ సంగీతానికి ఎలాగో సగం పిచ్చివాడైపోయాడు నీ అదృష్టం ఇలానే ఉంటే ఏమో ఆ మహారాజు నిన్నే మహారాజు పదవిలో కూర్చోబెట్టి అతను నీ కింద తిరగవచ్చు అని రుద్రయ్య అనగానే మైనాకుడికి ఈ సలహా బాగా నచ్చింది నిజమే ఎన్నాళ్ళిలా బెదరడం అన్నపీడ ఎలాగో విరగడైంది ఇక ఈ మహామంత్రిని కూడా అడ్డు తొలగిస్తే ఇక తనకు అడ్డంటూ ఉండదు కాని మహామంత్రిని చంపడం ఎలా మైనాకుడు బాగా ఆలోచించాడు మరుసటి రోజు ఉదయం వివాహ విషయాలు మాట్లాడాలని తన ఇంటికి ఆహ్వానించాడు మంత్రి వచ్చాడు ఆ మాట ఈ మాట అన్నీ మాట్లాడాడు రాజనర్తకిని తన భార్యగా చేస్తున్నందుకు అంతులేని కానుకలు అతనికి సమర్పిస్తున్నానని ఎంతో ఆశ చూపించాడు మహామంత్రి ఎంతో ఆనందించాడు మహామంత్రి మీ మేలు ఎన్నటికీ మరువలేను నిన్న ఇంటికి వచ్చాక మీరు చెప్పిన విషయాలన్నీ ఆలోచించాను నిజమే నా మామ నా ఇంట పడి తింటున్నాడు నా మరదల్ని చేసుకుంటే నాకొచ్చేదేమీ లేదు మీరన్నట్టు నిజంగా రాజనర్తకిని చేసుకుంటే మహారాజు ఇప్పటికే నా మాట సగం వింటున్నాడు మీరు నేను ఇలానే చెరుసగం పంచుకొని ఆ మహారాజును కూడా తప్పించి మిమ్మల్నే మహారాజును చేయొచ్చు అని మైనాకుడనగానే మంత్రి ఆ మాటలకు ఉప్పొంగిపోయాడు ఇంతలో పానీయాలు వచ్చాయి మంత్రిగారు ఈ సంతోష సమయంలో ఈ పానీయం తీసుకోండి అని మైనాకుడు కూడా ఒక లోటా తీసుకున్నాడు ఇద్దరూ పానీయం తాగారు మంత్రికి చెమటలు వస్తున్నాయి ఏంటిది మైనాక నాకేమో అవుతుంది ఏంటి పానీయం అని మహామంత్రి వణికిపోతూ అన్నాడు మెల్లిగా మహామంత్రి నోటిలో నుంచి రక్తం కారసాగింది మహామంత్రి కిందపడి నేల మీద గిలగిలా తన్నుకొని మరణించాడు వెంటనే వెనక గదిలో నుంచి రుద్రయ్య వచ్చాడు అల్లుడు భేష్ నీ ఎత్తు పారింది ఇక నీకు ఏ అడ్డూ లేదు ఈ రాజ్యమంతా నీ వశం చేసుకోవచ్చు అని రుద్రయ్య అన్నాడు మైనాకుడి సంతోషానికి అంతులేదు ఇదిలా ఉండగా గుహలో ప్రవేశించిన యశ్వదంతుడికి వెనక రాయి ధబీమని పడిపోగానే అతడికి తన తమ్ముడు చేసిన కపటోపాయం తెలిసిపోయింది యశ్వదంతుడు తమ్ముడు చేసిన ద్రోహం గుర్తించాడు కాని అప్పటికే సమయం మించిపోయింది తనను చంపడానికి అలా నటించాడు వీడు మారాడనుకున్నాను కిరణ్మయ అనుమానం నిజమైంది అని ఎంతగానో బాధపడ్డాడు యశ్వదంతుడి చుట్టూ పాములు పైన కింద అన్నీ పాములే అవన్నీ జాతి సర్పాలు పడగలు విప్పి ఆడుతున్నాయి పడగల మీద మణులు రకరకాల కాంతులు వెదజల్లుతున్నాయి గుహలో చీకటి ఎక్కడా లేదు యశ్వదంతుడు వీణ సహాయంతో బయటపడవచ్చు కాని తనకొక ఆలోచన తట్టింది వెంటనే అతను వీణ తీసి వాయించసాగాడు పాములన్నీ పరవశించి విన్నాయి వీణ ఆపడం లేదు జోరుగా వాయించసాగాడు అలా కొన్ని నిమిషాలు కాదు ఘడియలు కాదు ఏకంగా రోజులు వాయించాడు ఏక ధాటిగా ఎన్ని రోజులు వాయించగలడు అతను బాగా అలసిపోయాడు అయినా శక్తినంతా కూడా తీసుకొని వాయిస్తున్నాడు పాములన్నీ చలనం లేకుండా వింటున్నాయి వీణ ఆగితే అవన్నీ మీద పడిపోతాయి యశ్వదంతుడు అలా నెల రోజులు గడిచేసరికి ఇక ఏమీ శక్తి లేని వాడయ్యాడు స్పృహ తప్పి పడిపోయాడు పాములన్నీ మీద పడి కరిచేశాయి చిత్రం అతన్ని కరవగానే పాములన్నీ చలనం లేకుండా పడిపోయాయి అతడిలోని విష ప్రభావానికి అవి అలా పడిపోయాయి యశ్వదంతుడికి కురూపితనం పోయింది నూతన తేజస్సు వచ్చింది మన్మధుణ్ణి తలదన్నే అందచందాలు వచ్చాయి తనన్ను చూసి తనే మురిసిపోయాడు ఇక కురూపితనం బాధలేదు ఎవరూ ఆక్షేపించరు ఇదిలా ఉండగా ఆ నాగులన్నిటికీ ప్రభువు నాగబండారి అతడు నాగులన్నీ తిరిగి రాకపోవడం చూసి ఆందోళనపడ్డాడు అదృశ్య దీపంలో చూశాడు నాగులన్నీ ఒకచోట పడి ఉన్నాయి మధ్యన ఓ అందమైన యువకుడు పైగా మానవుడు నాగుల మధ్య సజీవంగా ఎలా ఉండగలిగాడు నాగులు తమ ప్రతాపం మరిచిపోయాయా ఇది నాగలోకానికే అవమానం నాగబండారి పడి ఉన్న పాముల దగ్గరకు వచ్చాడు యశ్వదంతుణ్ణి చూసి ఎవరు నువ్వు నిజంగా మానవుడివేనా అని అడిగాడు అనుమానంగా ఉందా అని యశ్వదంతుడన్నాడు మానవులు నాగులను జయించలేరు మరి నీవెలా జయించగలిగావు అని నాగబండారి అనగానే అంటే మాకంటే గొప్పవారన్నమాట అని యశ్వదంతుడన్నాడు నాగభండారి అతిశయంగా నవ్వాడు నిస్సందేహంగా మానవులు మాకు లొంగి ఉండవలసిందే అని నాగభండారి అన్నాడు నీ గొప్పతనం చూస్తాను నీ జాతివారందరికీ మెలకువ తెప్పించు అలా చేస్తే గొప్పతనం అంగీకరిస్తాను అని యశ్వదంతుడనగానే చేస్తావులే అని నాగభండారి కులదేవతను ప్రార్థించాడు నల్లటి మణులు గుత్తులుగా ఉన్న పువ్వు అతడి చేతిలో పడింది అది మృత సంజీవిని కూడా బ్రతుకుతారు నాగలోకపు రాజుకి మాత్రమే దాన్ని ఉపయోగించే అధికారమున్నది నాగభండారి దాన్ని నాగులకి వాసన చూపించాడు ఏ ఒక్క పాము లేవలేదు నాగభండారి ఉలిక్కిపడ్డాడు ఏమిటిదంతా అని కులదేవతను ప్రార్థించాడు కులదేవత మాట్లాడలేదు మీరు బ్రతికించలేకపోయారు అని యశ్వదంతుడు నవ్వాడు నేను చేయలేని పని నువ్వు చేయగలవా అసంభవం అని నాగభండారి అన్నాడు చూస్తారా నా ప్రతాపం అని యశ్వదంతుడన్నాడు వాళ్ళు లేవకపోతే తక్షణం నిన్ను చంపేస్తాను అని నాగభండారి అన్నాడు యశ్వదంతుడు వెంటనే వీణ వాయించాడు నాగులన్నీ యథాప్రకారం లేచాయి నాగభండారి సంతోషించాడు యశ్వదంతుణ్ణి తేలిగ్గా చూడ్డం మానివేశాడు ఈ మహత్యమంతా ఈ వీణలో ఉన్నది దాన్ని ఎలాగైనా పొందాలి అని అనుకున్నాడు వెంటనే అతను మహాత్మా నా అజ్ఞానాన్ని మన్నించండి మీరు నా భవనానికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి అని వినయంగా ప్రార్థించాడు యశ్వదంతుడు చిరునవ్వు నవ్వాడు వెంటనే తెల్లగా మెరిసిపోయే వెండి రథం వచ్చింది నాగభండారి యశ్వదంతుడు అందులో ఎక్కారు నాగులు దాన్ని లాగసాగాయి కొన్ని నాగులు యశ్వదంతుడికి జేజేలు చెబుతున్నాయి రథం సభకి వచ్చింది నాగభండారి సింహాసనం మీద తన పక్కగా యశ్వదంతుణ్ణి కూర్చోబెట్టుకున్నాడు రత్నాలతో అభిషేకం చేయించాడు ఎంతో విలువైన అతిథులకు మాత్రమే ఇలాంటి గౌరవాలు జరుగుతాయి తర్వాత నాగభండారి నివాసంకి వచ్చి యశ్వదంతుడు భోజనం ముగించి పడుకున్నాడు నాగభండారి తర్వాత మంత్రులతోనూ రాజగురువుతోనూ సేనాపతులతోనూ రహస్య మందిరంలో యశ్వదంతుడి వీణ ఎలా పొందాలని ఆలోచించాడు మనం కొన్ని విలువైన బహుమతులిద్దాం దానికి వీణ ఇస్తాడు అని రాజగురువు చెప్పాడు అంత సులభంగా ఇస్తాడా అని నాగభండారి అన్నాడు పోని చంపేద్దాం ఆకాశ సరోవరంలో స్నానం చేయిద్దాం చంపుతున్నామని తెలియకుండా చచ్చిపోతాడు అని రాజగురువు అనగానే నాగభండారికి ఈ ఆలోచన నచ్చింది ఓ అందమైన పరిచారికను రప్పించాడు ఆమెకి అన్ని విషయాలు చెప్పి పంపించాడు పరిచారిక యశ్వదంతుడి విశ్రాంతి మందిరానికి వచ్చింది యశ్వదంతుడు మంచంపై కూర్చొని ఉన్నాడు మీకు మా ఉద్యానవనం చూపిస్తాను వస్తారా ఉద్యానవనంలో అలా తిరిగి వద్దాం అని ఆమె అన్నది మీరెవరు అని యశ్వదంతుడు అడిగాడు నన్ను పాంజీత అంటారు అని ఆమె అన్నది యశ్వదంతుడు ఆమెనొకసారి చూశాడు పాన్జీత హొయలు చూపిస్తూ నవ్వింది అతడి శరీరాన్ని కౌగిలించుకున్నది నేను మీలాంటి అందగాణ్ణి ఎక్కడా చూడలేదు అని అన్నది వెంటనే యశ్వదంతుడు ఆమెతో ఉద్యానవనానికి వెళ్ళాడు అక్కడ రకరకాల రంగురంగుల పువ్వులు వింత వింత పరిమళాలు గుమ్మరిస్తున్నాయి ఆ పూల సువాసనకు ఆ ఉద్యానవనం అందానికి యశ్వదంతుడు మైమరచిపోతున్న సమయంలో వీణ నెమ్మదిగా యశ్వదంత వీణ వీణకోసం వాళ్లు వలపన్నుతున్నారు ఆమె చెప్పినట్లు చేయకు అని వీణ నెమ్మదిగా యశ్వదంతుడికి మాత్రమే వినిపించేలాగా హెచ్చరించింది పాంజీత కొంచెం ముందు నడుస్తున్నది ఉద్యానవనంలో అర్ధచంద్రాకారంగా ఎత్తైన రెండు రాళ్లున్నాయి పాంజీత ఒక దానిమీద కూర్చున్నది ఆహా చల్ల గాలి వేస్తోంది కాసేపు కూర్చోండి అని అన్నది అది రాయిలా ఉన్నా కూర్చోగానే మెత్తబడిపోతోంది వలయాకారంగా తిరుగుతోంది యశ్వదంతుడు కూర్చోలేదు నాకీ గాలి చాలులే అని అన్నాడు యశ్వదంతుడికి అలా కూర్చుంటే అది తిరుగుతున్నప్పుడు వీణ పడిపోతుందనిపించింది అలా పడిపోతే ఆమె వెంటనే అది నాగభండారికి అందజేస్తుంది యశ్వదంతుడు దానిమీద కూర్చోకపోవడంతో ఆమె నిరుత్సాహపడింది కాని పైకి మాత్రం నవ్వుతూ మీకొక అద్భుతమైన సరోవరం చూపిస్తాను దాన్ని ఆకాశ సరోవరం అంటారు నాగలోకం వారిని తప్ప అందులో ఇప్పటిదాకా ఎవరినీ స్నానం చేయనివ్వలేదు అంటూ పాంజీత అతన్ని ఎదురుకు తీసుకుపోయింది అయితే నన్ను చేయనివ్వరా అని యశ్వదంతుడు అడిగాడు మీరు ఎంతో ముఖ్యమైన అతిథులు మిమ్మల్ని అలా నిరాశపరుస్తామా అని ఆమె కొంటగా నవ్వుతూ అన్నది యశ్వదంతుడికి విచిత్రమైన పరిమళం వేసింది దగ్గరలో ఆకుపచ్చటి సరోవరం ఆకాశంలో కనిపించింది నీళ్లు మాత్రం కింద పడటం లేదు అందులో నాగులు తప్ప ఎవరు స్నానం చేసినా నీరుగా మారిపోతారు పాంజీత సరోవరం దగ్గరకు వెళ్ళి నన్ను పట్టుకోండి సరోవరంలో దింపుతాను అని అన్నది మీరు చేసి రండి నాకు స్నానం చెయ్యాలని లేదు అని అన్నాడు అదేంటి ఈ అవకాశం అందరికీ రాదు అని ఆమె అన్నది వద్దు నేను ఉపయోగించుకోను అని యశ్వదంతుడన్నాడు ఎంచేత అని ఆమె నవ్వుతూ అడిగింది నేను నీరుగా మారిపోతాను గనక అని యశ్వదంతుడు నవ్వుతూ అన్నాడు పాంజీత నివ్వెరబోయింది ఈ చిదంబర రహస్యం ఇతనికి ఎలా తెలిసింది ఆమె ఆశ్చర్యపోయింది వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది నాగభండారికి పోయి ఈ విషయమంతా చెప్పింది నాగభండారి కూడా ఆశ్చర్యపోయి అమ్మో వాడి దగ్గర చాలా మహత్యాలున్నాయి వాణ్ణి మోసం చేయడం అసాధ్యం అని నాగభండారి నిరాశపడ్డాడు వెంటనే రాజగురువు పోని మన యువరాణినిచ్చి వివాహం చేస్తే అని సలహా ఇచ్చాడు నాగభండారికి ఆ వీణ కావాలి దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యశ్వదంతుణ్ణి తన మందిరానికి తీసుకొచ్చి యువరాణిని చూపించాడు మా అమ్మాయిని మీలాంటి వరుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను మన స్నేహం బంధుత్వంగా మారితే బాగుంటుంది అని నాగ భండారి యశ్వదంతుడి చేతులు పట్టుకుని అన్నాడు నాగ యువరాణిని చూసి యశ్వదంతుడు చెలించిపోయాడు ఆమె అందం అలాంటిది నాకిష్టమే పెళ్లికి ఎంత బంగారం పెడతారు అని యశ్వదంతుడు అడిగాడు మీరు పెట్టేదానికి రెట్టింపు అని నాగభండారి అన్నాడు బంగారం మానవులకు అపురూపమైన వస్తువు మహారాజు దగ్గర ఐదారు వీసల కంటే బంగారం ఉండదు సరే ఈ వివాహం నాకిష్టమే మీరు నేను పెట్టిందానికి రెట్టింపు బంగారం పెట్టకపోతే అని యశ్వదంతుడు అడిగాడు మీ ఇష్టం మీరు చెప్పినట్టే చేస్తాను అని నాగభండారి అన్నాడు మాట తప్పకూడదు అని యశ్వదంతుడనగానే మాట తప్పడం నాగ సంప్రదాయం కాదు అని నాగభండారి నిశ్చయంగా చెప్పాడు ఇదిలా ఉండగా మైనాకుడికి ఇక ఏ బెడదా లేదు ఇక భయపడనక్కర్లేదు కిరణ్మయ్తో పెళ్లి సన్నాహాలు చేస్తున్నాడు అయితే అదే సమయంలో రాజనర్తకి చంద్రవదన రమ్మని కబురు చేసింది మైనాకుడు ఆ వచ్చిన మనిషితో ఇప్పుడు ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఉన్నాను రావడానికి వీలు పడదు అని చెప్పాడు చంద్రవదన సేవకుడు వెళ్ళి ఈ విషయం చంద్రవదనకు చెప్పాడు వెంటనే ఆమె స్వయంగా వచ్చేసింది మైనాకుడు విసుగ్గా ఆమెను ఉద్యానవనంలోకి తీసుకెళ్లాడు నువ్విలా రాకూడదు నువ్వు నర్తకివి ఎక్కడుండాలో అక్కడే ఉండు లేకపోతే మహారాజుకు ఫిర్యాదు చేయవలసి వస్తుంది అని మైనాకుడు కోపంగా అన్నాడు అవును మంత్రిగారు చనిపోవడం విచిత్రంగా ఉంది కదా అని చంద్రవదన్ అనగానే చావుకు విచిత్రమేముంది అని మైనాకుడన్నాడు ఆయన చంపబడ్డారని నా అనుమానం అని చంద్రవదన్ అనగానే మహారాజుకి ఫిర్యాదు చేసుకోపో అని మైనాకుడన్నాడు కాని మీరు భయపడే వార్తొకటి చెప్పనా అని చంద్రవదనగానే నేనిప్పుడు ఎవరికీ భయపడనక్కర్లేదు అని మైనాకుడన్నాడు మీకు పాండిత్యం లేదని మహత్యమంతా వీణదేనని మహారాజుకి చెప్పనా అని చంద్రవదన అనగానే నీకెవరు చెప్పారు అని మైనాకుడు ఆశ్చర్యంగా అడిగాడు మంత్రి దగ్గర్నుంచి తెలుసుకున్నాను ఇంకెవరికీ తెలియదులేండి నాకు మాత్రమే తెలుసు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ సంగతి ఎవరికీ తెలియదు అని చంద్రవదన అన్నది మైనాకుడు దానికి ఏమాత్రం సుముఖంగా లేడు రెండు హత్యలు ఎలాగో చేశాడు మరొకటి చేస్తే తన రహస్యం బయటపడదు చంద్రవదనను చంపడానికి కత్తి తీశాడు ఆమె వెంటనే నవ్వుతూ ఓసారి వెనక్కి చూడండి అని అన్నది ఐదారుగురు కత్తులతో నిలబడి ఉన్నారు వాళ్ళు చంద్రవదన మనుషులని గ్రహించాడు తనకంటే తెలివిగా ప్రవర్తిస్తోంది లాభం లేదు ఇప్పుడేం చేయాలి సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మైనాకుడన్నాడు ఎలాంటి ద్రోహం చేసినా మీకే నష్టం వెంటనే నాతో బయలుదేరి వచ్చేయండి ఎవరితోనూ ఏమీ మాట్లాడకూడదు వీణ తప్ప ఏమీ తీసుకురాకూడదు అని చంద్రవదన ఆజ్ఞాపించింది మైనాకుడికి అలా చెయ్యక తప్పలేదు పెళ్లి రోజు రానే వచ్చింది మైనాకుడేమయ్యాడోనని రుద్రయ్య కంగారు పడ్డాడు అన్ని చోట్ల వెతకసాగాడు చంద్రవదన ఇంట్లో ఉన్నాడని తెలిసి వెళ్లాడు కాపలా వాళ్లు లోనికి వెళ్లనివ్వలేదు రుద్రయ్య అక్కడే తచ్చాడాడు వెనక వైపుగా వెళ్లి వేప చెట్టు మీదుగా మేడపైకి వెళ్లాడు వెన్నెలలో చంద్రవదన నాట్యం చేస్తుంది మైనాకుడు వీణ వాయిస్తున్నాడు చి ఆపరా అని రుద్రయ్య గట్టిగా అరిచాడు వీణ ఆగిపోయింది రుద్రయ్య మైనాకుడి దగ్గరకు వచ్చి అక్కడ పెళ్లి మాని ఇక్కడ దీంతో కులుకుతున్నావా అని రుద్రయ్య గద్దించాడు మైనాకుడు ఏమీ మాట్లాడలేదు నీ కూతుర్ని ఆయన పెళ్లి చేసుకోరు మరో సంబంధం చూసుకో అని చంద్రవదన చెప్పింది అది చెప్పడానికి నువ్వెవరు అని రుద్రయ్య అన్నాడు నేను ఆయన భార్యని అని చంద్రవదన అనగానే నిన్ను పెళ్లి చేసుకున్నాడా అని రుద్రయ్య ఆశ్చర్యంగా అడిగాడు అవును పెళ్లి చేసుకున్నాడు నిన్నే జరిగింది అని చంద్రవదన అన్నది రుద్రయ్య కృంగిపోయాడు ఇంత మోసమా అలాంటి వాడు ఎందుకు పెట్టమనాలి ఏరా నీకు పిచ్చేమైనా ఎక్కిందా ఒకటి చెప్పి మరొకటి చేస్తావా నీకు కిరణ్మయ్ నివ్వాలనుకోవడమే పొరపాట్రా అని రుద్రయ్య అన్నాడు ఆయన్ని పిచ్చివాడంటావా అని చంద్రవదన పక్కనే ఉన్న కొరడా తీసి వాయించింది పనివాళ్ల చేత గెంటించింది రుద్రయ్య దెబ్బలతో ఎలాగో ఇంటికి చేరుకున్నాడు కిరణ్మయ్ జంభావి ఎంతగానో దుఃఖించారు రుద్రయ్య జరిగిందంతా చెప్పాడు పెళ్ళాగిపోయినందుకు కిరణ్మై సంతోషించింది కాని తండ్రిని అలా బాధ పెట్టినందుకు ఆమె రెచ్చిపోయింది ప్రతీకారం తీర్చుకుంటాను ఇంకా ఇక్కడెందుకు అని జంభావి అన్నది త్వరలో వెళ్ళిపోదామమ్మా ఇంకా ఓ చిన్న పనున్నది ఈలోగా నాన్న గాయాలు తగ్గుతాయి అని కిరణ్మయ్ అన్నది కిరణ్మయ్ పురుష వేషం ధరించింది చంద్రవదన ఇంటి దగ్గరకు వెళ్ళింది జనం లేని సమయంలో లోపలికి ప్రవేశించింది ఓ నౌకరు ఆమెను అడ్డుకున్నాడు అతన్ని కొరడాతో వాయించి మైనాకుడున్నాడా అని అడిగింది కిరణ్మై మైనాకుడు నిద్రిస్తున్న చోటికి వచ్చింది అతన్ని చూడగానే ఆవేశం పొంగిపోయింది కొరడా తీసి ఎడాపెడా వాయించేసింది మైనాకుడు లేవడానికి కూడా అవకాశం లేకపోయింది ఎవరు నువ్వు ఏమిటిదంతా అని మైనాకుడు అనగానే నేను కిరణ్మైని నా తండ్రిని కొట్టినందుకు ప్రతిఫలం అని మళ్ళీ కొరడా తీసి కొట్టింది చంద్రవదన అప్పుడే గుమ్మంలోకి వచ్చింది నౌకర్లను పిలిచి కిరణ్మయ్ను బంధించమని చెప్పింది నౌకర్లు బంధించగానే నీకెంత పొగరే నా ఇంటికే వచ్చి నా భర్తనే కొడతావా నీకిలా కాదు శాశ్వతంగా బుద్ధి చెప్పాలి దీన్ని తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేయండి అని చంద్రవదన అన్నది కిరణ్మయ్ ఎంత అరుస్తున్నా ఎవరూ రాలేదు నౌకర్లు ఆమె నోట్లో గుడ్డలు కుక్కేసి ఆమె అరవకుండా చేశారు ఆమె చేతులు కాళ్ళు వెనక్కు విరిచి కట్టేశారు ఆమెనొక రథంలో పడేసి వాళ్లు వెంటనే సముద్రం చేరుకొని సముద్రంలోకి ఆమెను విసిరేశారు సముద్రంలో పడిపోయిన కిరణ్మై ఊపిరి ఆడక కళ్ళు మూసింది వెనకగా వస్తున్న ఒక పెద్ద సొరచేప కిరణ్మైని మింగేసింది ఇదిలా ఉండగా యశ్వదంతుడు బంగారు కొండకు బయలుదేరాడు నాగభండారి అతడు తెచ్చే బంగారాన్ని మోసుకురావడానికి రంగుల విమానం ఒకటిచ్చాడు అది ఎంత బరువైనా మోస్తుంది యశ్వదంతుడు పారిపోకుండా కూడా నలుగురు సేనాపతుల్ని తోడిచ్చి పంపాడు అందరూ బంగారు కొండకు చేరుకున్నారు ఇదంతా బంగారమే తొవ్వుకొని పోదాం అని యశ్వదంతుడు చెప్పాడు నాగసేనాపతులు బంగారాన్ని తొవ్వి విమానంలో పోస్తున్నారు కొండ క్రమంగా తరిగిపోతున్నది వాళ్ళు అలా ఒక రోజంతా కష్టపడి చాలా బంగారం తవ్వారు కొద్దిసేపటి తర్వాత అందరూ అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నప్పుడు యశ్వదంతుడి దగ్గర ఉన్న వీణ అతనికి గుర్తుకు వచ్చింది ఒకసారి వలన ఈ కొండను దర్శించుకున్నాను కాని ముని చెప్పిన పనిని విస్మరించాను ఎలాగైనా యోగి చెప్పినట్టు ఆ ఉజ్వీపాలుణ్ణి సంహరించి వాడి దగ్గర ఉన్న కమండలం తీసుకువెళ్ళి యోగికివ్వాలి అని అనుకున్నాడు ఇదిలా ఉండగా కిరణ్మైని మింగిన చేప చాలా దూరం ప్రయాణించింది అలా వెళ్ళి వెళ్ళి ఉజ్వీపాలుడుండే రాజ్యం చేరుకున్నది ఒకరోజు ఉదయం జాలర్లు వేటాడుతున్నప్పుడు అది వలలో పడింది అంత పెద్ద చేపను చూసి జాలర్లు ఆశ్చర్యపోయి ఆ విషయం మహారాజుకు చెప్పారు భటులు దానిని తీసుకొచ్చి ఉజ్వీపాలుడి ముందుంచారు ఉజ్వీపాలుడు ఆ చేపను చూసి ఆహా ఎంత పెద్ద చేప కోసి కూరండండి అని అన్నాడు చేపకోయగానే కిరణ్మై బయటపడింది ఈ వార్త తెలిసి ఉజ్వీపాలుడు అక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు ఆమె అందాన్ని చూసి మోహించాడు కిరణ్మై చలనం లేకుండా పడి ఉన్నది వెంటనే తన దగ్గర ఉన్న మంత్రక మండలంలోని నీళ్లు చల్లాడు కిరణ్మై లేచి కూర్చున్నది సుందరి నన్ను పెళ్లి చేసుకో ఈ మాంత్రికుడికి ఎదురు లేదు ఎవరూ నన్ను చంపలేరు నువ్వు ఏం కోరినా ఇస్తాను అని ఉజ్వీపాలుడనగానే కిరణ్మై తల ఊపింది కాని ఒక షరతు ముందు నేను చంద్రవదన మీద కక్ష సాధించాలి అని అన్నది నీకెందుక బాధ నేనే ఆ పని చేసి పెడతాను అని ఉజ్వీపాలుడన్నాడు ఉజ్వీపాలుడు క్షణంలో అక్కడ మాయమై చంద్రవదన భవనానికి వచ్చాడు చంద్రవదన మీద మంత్రదండం విసిరాడు చంద్రవదన తల తెల్లబడిపోయింది గాడిద చెవులు వచ్చాయి ఉజ్వీపాలుడు వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం చంద్రవదన లేచి చూసుకున్నది ముందు కలేమో అని నవ్వుకున్నది కాదని తేలిపోయింది మాట్లాడబోతే మాటలు రాలేదు గాడిదల అరుపులు వచ్చాయి ఎక్కడ నడిస్తే అక్కడ నేల పగిలిపోతుంది మైనాకుడు ఆశ్చర్యపోయి వెంటనే రాజవైద్యులను పిలిపించాడు వారికి ఏమీ అర్థం కాలేదు రాజ్యమంతా ఈ విశేషం తెలిసిపోయింది అంతా ఆమెను చూడ్డానికి వస్తున్నారు ఇదిలా ఉండగా ఆదిత్య పల్లవ ఓ రోజున మైనాకుడిని పిలిచాడు మైనాకుడు వాయించడం మొదలుపెట్టాడు వీణానాదం శ్రావ్యం తప్పి అపశ్రుతిగా వినిపిస్తోంది వెయ్యి గుడ్లగూబలు ఒకేసారి అరిచినట్లున్నది మహారాజ ఒక్కడే వింటున్నాడు మైనాక ఏంటి నీ వీణానాదం ఇలా ఉన్నది అని అన్నాడు మైనాకుడు మళ్ళీ వీణ వాయించడం మొదలుపెట్టాడు ఈసారి ఆ వీణానాదం విని ఆదిత్య పల్లవ గూనివాడిగా మారిపోయాడు మైనాకుడు వీణ ఆపుచేసి అందరితోనూ ఆ విషయం చెప్పాడు రాజవైద్యులు వచ్చి చూసి మందులిచ్చారు కాని మహారాజులో ఏ మార్పు లేదు మర్నాడు ఆదిత్య పల్లవ మరికొంతమంది వీణ వింటున్నారు వీణ ఏడుస్తున్నట్టుగా ఉన్నది ఇలా ఎందుకు జరుగుతుందో మైనాకుడికి తెలియలేదు ఒక రోజున మైనాకుడి కుడి చెయ్యి తెగిపడిపోయింది వీణ గాలిలోకి లేచి అందరి మీద మొట్టికాయలు వేసింది అందరికీ శిరోవేదన బయల్దేరింది మైనాకుడికి మాత్రం ఏమీ కాలేదు వెంటనే ఆస్థాన పురోహితుడు ఇదంతా వీణ మహత్యం మైనాకుడు చేసిందేమీ లేదు ఇన్నాళ్లుగా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని ఆస్థాన పురోహితుడన్నాడు అందరికీ ఇది నిజమనిపించింది మహారాజు కుడిచెయ్యి తిరిగి అతుక్కోలేదు వెంటనే మైనాకుణ్ణి బంధించండి కారాగారంలో పడేయండి అని మహారాజు ఆజ్ఞాపించాడు నాకేం తెలియదు ప్రభు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు అని ఎంతన్నా ఎవరూ వినిపించుకోలేదు వీణ అలా గాలిలోనే తిరుగుతున్నది పట్టుకుందామనుకున్నా సాధ్యపడలేదు అప్పుడప్పుడు నిప్పురవ్వలు కురిపిస్తోంది రాజభవనం అంటుకుపోతోంది వీణను పట్టుకోండి అని మహారాజు సైనికులందరినీ ఆజ్ఞాపించాడు వేల సంఖ్యలో సైనికులు ఆ పనిలో ఉన్నారు వీణ మహారాజు ముందుకు వచ్చి రాజా నువ్వేం చేసినా వృధా మైనాకుడి ప్రాణమున్నంత వరకు ఇలాగే విజృంభిస్తాను అతడు గురువాజ్ఞను ధిక్కరించాడు దాని ఫలితమే ఇది అని వీణ చెప్పింది వెంటనే మహారాజు మైనాకుడిని చంపమన్నాడు అనేక శూలాలు మైనాకుడి గుండెల్లో దిగాయి వీణ పూర్తిగా కాలిపోయింది అప్పుడు కాస్త ప్రళయం తగ్గింది ఈ వార్త తెలిసి చంద్రవదన మరణించింది ఇదిలా ఉండగా బంగారుకొండ దగ్గర ఉన్న యశ్వదంతుడితో వీణ యశ్వదంత కిరణ్మయ్ ఇక్కడే ఉన్నది అని చెప్పింది ఎక్కడా అని యశ్వదంతుడు అడగ్గానే ఉజ్వీపాలుడి దగ్గర అతను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడు అని వీణ చెప్పింది ఇప్పుడేం చేద్దాం అని యశ్వదంతుడు అడగ్గానే నడు వాడి కోట దగ్గరకు వెళ్దాం ఈ కొండ తరగడంతో వాడి కోట కాస్తా కదిలిపోతుంది వాడు మంత్ర సైనికులను పంపబోతున్నాడు అని వీణ చెప్పింది యశ్వదంతుడు వెంటనే వీణ మీద కూర్చున్నాడు వీణ అతన్ని ఉజ్వీపాలుడి కోట ముందుకు చేర్చింది లోపలికి వెళ్లడానికి తలుపులు మూసి ఉన్నాయి త్రిభుజాకారంగా ఉన్న కంచు తలుపులు అటూ ఇటూ వేగంగా తిరుగుతున్నాయి యశ్వదంత అవి దేన్నైనా ఆకర్షించి మసిచేస్తాయి కొంచెంసేపాగు సైనికులు వచ్చినప్పుడు తెరుచుకుంటాయి వారు చాలా పొడుగ్గా ఉంటారు వాళ్ల కాళ్ల మధ్య నుంచి లోపలికి వెళ్ళిపో అని వీణ చెప్పింది కొంతసేపటికి త్రిభుజ తలుపులు ఆగిపోయాయి లోపల నుంచి కూరలతో రకరకాల ఆయుధాలతో కొంతమంది బయటికి వచ్చారు యశ్వదంతుడు వారి ముందు సూర్యుడి ముందు దివిటీలా ఉన్నాడు తాటి చెట్టు ముందు గడ్డి మొక్కలాగా ఉన్నాడు మంత్ర సైనికులకి యశ్వదంతుడు అంత తొందరగా కనిపించడు యశ్వదంతుడు మెల్లిగా లోపలికి వచ్చాడు రకరకాల చిన్న పెద్ద భవనాలున్నాయి విశాలమైన బాటలున్నాయి కానీ ఎక్కడా జనసంచారం లేదు కొంత దూరం నడిచాడు ఉజ్వీపాలుడు ఏ భవనంలో ఉంటున్నాడు అని వీణనడిగాడు ఇంతలో ఎరుపు రంగుగల పావురాలు రెండు కనిపించాయి అవి తమాషాగా రెండు అటూ ఇటూ తిరుగుతున్నాయి యశ్వదంత వాటిని పట్టుకుని ఒకదానికి మరొకదాన్ని తాకించు ఉజ్వీపాలుడి భవనంలో ఉంటావు అని వీణ చెప్పింది యశ్వదంతుడు పావురాలను పట్టుకోబోయాడు కానీ అవి తప్పించుకుంటున్నాయి పరుగులు తీస్తున్నాయి వాటితో శ్రమపడుతున్నాడు విపరీతంగా అలసిపోయాక చివరికి అవి దొరికాయి యశ్వదంతుడు వెంటనే వాటిని తాకించగానే ఉజ్వీపాలుడి భవనంలోకి విసిరివేయబడ్డాడు భవనం నిశ్శబ్దంగా ఉన్నది వజ్రాలతో తయారు చేయబడిన ఆ భవనం మామూలుగా నడిచిన ఎంతో అవుతోంది యశ్వదంతుడు నెమ్మదిగా పాకుతూ గదులన్నీ గాలిస్తున్నాడు కిరణ్మయ్ ఓ గదిలో ఏడుస్తూ కనిపించింది పరిచారిక ఆహారం పెట్టి నువ్వేడ్చినా లేదు రాత్రే నీ పెళ్ళి అని వెళ్ళిపోయింది యశ్వదంతుడు లోపలికి వచ్చాడు ముందు యశ్వదంతుణ్ణి చూసి కిరణ్మయ్ ఎవరో అనుకున్నది నేనే యశ్వదంతుణ్ణి కంగారు పడకు నిన్ను రక్షించడానికే వచ్చాను అని దగ్గరకు వెళ్ళి ఓదార్చాడు బావా ఉజ్వీపాలుడు చాలా శక్తిమంతుడు ఎవరి వల్ల చావలేడు రకరకాల మంత్రాలున్నాయి వాడి దగ్గర అని కిరణ్మయ్ అనగానే భయపడకు నేను ఉపాయం ఆలోచించాను నువ్వు పెళ్లికి అంగీకరించినట్లు నటించు అని యశ్వదంతుడు ఆమె చెవిలో రహస్యంగా ఏమో చెప్పాడు ఇంతలో ఎవరో వస్తున్న ధ్వని అయింది కిరణ్మయ్ అతణ్ణి బీర్వాలో దాచేసింది ఉజ్వీపాలుడు వచ్చి ఎవరు వచ్చారు అని అడిగాడు ఎవరూ లేరే నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని కిరణ్మయన్నది నువ్వెలా అయినా నన్ను పెళ్లి చేసుకుని తీరాలి నన్ను ఎదురించేవాడెవడూ లేడు నాకంటే మంచి భర్త నీకు దొరకడు అని ఉజ్వీపాలుడనగానే మరి నేను చెప్పినట్లు వినాలి అని కిరణ్మయన్నది సుందరి ఇక నేను నీ బంధీని అని దగ్గరకు రాబోయాడు పెళ్ళయ్యేదాకా ముట్టుకోరాదు అని కిరణ్మయన్నది ఆమె పెళ్లికి అంగీకరించిందని ఉజ్వీపాలుడు సంతోషించి పెళ్లి ఏర్పాట్ల కోసం వెళ్లిపోయాడు ఇదిలా ఉండగా అక్కడ నాగసేనాపతులకు మంత్ర సైనికులకు యుద్ధం ఘోరంగా జరుగుతోంది క్రమంగా మంత్ర సైనికులు క్షీణించారు అందరూ హతులయ్యారు ఉజ్వీపాలుడు మరికొంతమంది బలవంతులను పంపాడు అయితే అదే సమయానికి ఉజ్వీపాలుడు పెళ్లికి అందంగా అలంకరించుకున్నాడు కమండలం ఎప్పుడూ తన దగ్గరే ఉండటం కిరణ్మై గ్రహించింది యశ్వదంతుడి చెప్పిన ఉపాయం ఆమెకు గుర్తుకు వచ్చింది మెల్లిగా నవ్వుకుంటూ అతని దగ్గరకు వెళ్ళి మధువు అందించింది కిరణ్మై అలా దగ్గర కూర్చొని నవ్వుతూ సేవలు చేయడం ఉజ్వీపాలుడికి ఎంతో ఆనందంగా ఉన్నది ఉజ్వీపాలుడు కొంచెం మధువు తాగగానే మైకంలో పడిపోయాడు సమయం చూసి కిరణ్మై కమండలంలో నీరు తీసి అతడిపై పోసి క్షయం 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 అని మూడుసార్లన్నది ఉజ్వీపాలుడు చనిపోయాడు అతడి మంత్ర నగరము నాశనమైంది యశ్వదంతుడు కమండలం తీసుకొని యోగి దగ్గరకు వెళ్ళాడు నాయన నీకు శుభాలు కలుగుతాయి అని యోగి ఎంతో ఆనందించి ఆశీర్వదించాడు తర్వాత యశ్వదంతుడు కిరణ్మైని తీసుకొని నాగసేనాపతుల దగ్గరకు వచ్చాడు వారు బంగారు కొండను పూర్తిగా విమానంలోకి ఎక్కించారు ఇక నడవండి పోదాం అని అనగానే అందరూ నాగలోకానికి బయలుదేరారు మీ బంగారం తెప్పించండి అని అనగానే నాగభండారి భటులకు ఆజ్ఞాపించాడు నాగభటులు బంగారపు బస్తాలను తెచ్చిపోశారు ఇంతేనా ఇంకా ఉందా అని అడిగాడు ఇంత బంగారం అసలు ఎప్పుడైనా చూశారా మీరెంత తెచ్చారో బయటకు తీయండి అని నాగభండారి మందహాసం చేశాడు యశ్వదంతుడు సేనాపతులకేసి చూశాడు వారు విమానం నుండి బంగారం కింద పోశారు అఖండమైన బంగారం అనంతమైన బంగారం నాగలోకం పూర్తిగా నిండిపోయింది ఎక్కడా చోటు లేదు విమానంలో ఇంకా బంగారం ఉన్నది యశ్వదంత నా ఓటమిని ఒప్పుకున్నాను మీరు సామాన్యులు కారు అని నాగభండారి వచ్చి యశ్వదంతుడి చేతులు పట్టుకున్నాడు మీరొప్పుకున్నారు అది చాలు గర్వం ఎప్పటికీ పనికిరాదు మనకంటే గొప్పవారు చాలామంది ఉంటారు ఈ బంగారం మీరు తీసుకోండి నేను మీ యువరాణిని పెళ్లి చేసుకోలేను అని యశ్వదంతుడన్నాడు ఇంతలో వీణ నెమ్మదిగా ఏదో చెప్పింది యశ్వదంతుడు వీణ నాగభండారికి ఇచ్చేసి దీనికోసమే కదా మీరు ఆతృత పడ్డారు తీసుకోండి అని అన్నాడు నాగభండారి ఆనందానికి అంతులేదు యశ్వదంతుడికి నాగభండారి ఎన్నో విచిత్ర వస్తువులు బహుమానాలు ఇచ్చాడు కిరణ్మయ్తో యశ్వదంతుడు భూలోకానికి బయలుదేరాడు బావా ఆ వీణ ఇచ్చేశావేం అని కిరణ్మయ్ అడిగింది దాని మహత్యం త్వరలో ముగిసిపోతుంది అని అన్నాడు గుర్రం మీద ఇద్దరు నగరానికి వచ్చారు మైనాకుడి మరణం తెలిసి యశ్వదంతుడు ఎంతగానో బాధపడ్డాడు జంభావి రుద్రయ్య తమ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు ఆ రాజ్యంలోనే ఆదిత్య పల్లవ గూనితనం బాగుచేసిన వారికి అతని చెయ్యి అతికించిన వారికి అర్ధరాజ్యం ఇవ్వబడుతుందని ప్రకటించబడింది యశ్వదంతుడు నాగలోకం నుండి తెచ్చిన మూలికలతో మహారాజును బాగుచేశాడు యశ్వదంతుడి వలన ఆదిత్య పల్లవ మామూలు మనిషి అయ్యాడు అన్నట్టుగానే అర్ధరాజ్యం ఇచ్చివేశాడు యశ్వదంతుడు కిరణ్మైని పెళ్లి చేసుకొని మహారాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు జంభావి రుద్రయ్య తిరిగి వారి దగ్గరకు వచ్చేశారు ఓ వెన్నెల రాత్రిలో నదిలో పడవ మీద విహారం చేస్తూ ప్రభు నాగయువరాణిని వదిలి నన్నెందుకు చేపట్టారు అని కిరణ్మయ్ అడిగింది దేవి నేను నీకు ఏనాడో నా మనస్సు నర్పించాను నా మనస్సు నీ దగ్గర ఉండగా వేరే కాంతలను నేను ఎలా వరించగలను నేను నీవాణ్ణి అది సరే మరి నా తమ్ముడు ధనవంతుడైనప్పుడు మీ అమ్మా నాన్న అతడికిచ్చి నిన్ను వివాహం చేయాలనుకున్నప్పుడు మరి నువ్వెందుకు నిరాకరించావు నీ మనస్సు అంతే కదా అని యశ్వదంతుడు ఆమె చేతిలో చెయ్యి వేసి అన్నాడు కిరణ్మై నవ్వుతూ అతన్ని కౌగిలించుకున్నది ఇంతటితో బంగారుకొండ అనే కథ సమాప్తం